తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా పర్యాటక రంగంలో ఆ యొక్క పది జిల్లాలలో నల్గొండ జిల్లాను గురించి మనం చర్చించుకుందాం కుమ్మరరాజు వెంకటలక్ష్మణరావు గారు అన్నట్టుగా తెలంగాణ చరిత్రకారులకు గని వంటిది అనని అన్నారు అటువంటి అంశాలలో నల్గొండ జిల్లా ఎటువంటి దానికి తీసిపోదు నల్గొండ జిల్లాలో దాదాపు యొక్క అనేక పర్యాటక రంగాల రంగస్థలాలు యాత్రా స్థలాలు చూడదగ్గవి ఎకో టూరిజం సంబంధించిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి ఎకో టూరిజం అంటే ప్రకృతి సంబంధించినవి ఈ మధ్య సినిమా షూటింగ్లు కూడా మన నల్గొండ జిల్లాలో బాగా తీస్తూ ఉన్నారు అది ప్రకృతి సంబంధించిన దృశ్యాలు ఆహ్లాదపరిచేవి ఎకో టూరిజంగా చెప్పవచ్చు అనమాట నల్గొండ జిల్లా విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఐదులో ఏర్పడింది చుట్టూ ఏడు జిల్లాలతో సరిహద్దులుగా కలిగి ఉన్నది మొదట దీనిని నీలగిరి అనే పేరు ఉండేది నీలగిరి బహుమణి రాజుల పరిపాలన వరకు నీలగిరి అని పిలిచారు దాదాపు ఆరు వందల నలభై ఏడు సంవత్సరాలుగా దీనిని మనం యొక్క నల్లగొండ అని పిలుస్తూ ఉన్నాం నల్లగొండకి పాత పేరైన నీలగిరి ఒకప్పుడు బహుమనీసు పదమూడు వందల నలభై ఏడులో బహుమనీ సామ్రాజ్యం ఏర్పడిన కాడి నుంచి బహుమనీ సామ్రాజ్యం అంతమయ్యేంత వరకు మాత్రమే నీలగిరిగా పిలిచారు రెండు కొండల మధ్య ప్రదేశాన్ని నీలగిరి అన్నారు అయితే నీలగిరిలో లేక నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా అనేకమైన పర్యాటక స్థలాలు దర్శనీయ స్థలాలు యాత్రా స్థలాలు ఎన్నో ప్రకృతి సంబంధమైన దృశ్యాలు ఆ యొక్క సుందర దృశ్యాలు ఎన్నో ఉన్నాయి ఆదిమాని అవశేషాలతో పెట్టుకుంటే ఆ యొక్క నిన్న మొన్నటి వరకు అనేక ప్రాజెక్టులు కానీ అనేక గిరిదుర్గాలు స్థల గిరి జల వన నాలుగు దుర్గాలు అనేక గుడులు గోపురాలు అనేకం ఉన్నవి ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఏదో ఒక ఆలయము లేక ఏదో ఒక బురుజో ఏదో ఒక కోటో కోట శిథిలాలో లేకపోతే ఆ యొక్క ఇంకేమైనా చారిత్రక ఆనవాళ్ళలో తప్పక కనిపిస్తాయి అంతేకాకుండా ఈ యొక్క మనము ఇంకా చూడలేకపోయామే ఫలాది పలానా విశేషం చూడలేకపోయామే అది మనము ఇంకా అనే ప్రజలంతా అనుకునేటట్టుగా నల్గొండ జిల్లాలో ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా కొమ్మరాజు వెంకటలక్ష్మరావు గారు అన్నట్టుగా ఈ చరిత్రకారులకు తెలంగాణ గని వంటిది అనే అంశాలను ఏ ఎలా అన్నారో ఒకసారి మనం పర్యాటక రంగానికి యొక్క పర్యాటకులుగా వెళ్ళి చూద్దాం ముఖ్యంగా భువనగిరి ముందుగా భువనగిరి రాచకొండ దుర్గము భువనగిరి దుర్గము ఇక దేవరకొండ దుర్గము ప్రధానమైన దుర్గాలలో చెప్పుకోవచ్చు భువనగిరి దుర్గాని గురించి భువనగిరి దుర్గము ఐక ఆరవ త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడు దీన్ని యొక్క నిర్మింపజేశాడు ఈ త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడు స్థాపించిన ఈ యొక్క గిరిదుర్గమైన భువనగిరి త్రిభువన మల్ల అనే పేరు నుంచి భువనగిరి త్రిభువన అనే పేరు నుంచి భువనగిరి అనే పేరు వచ్చిందని మనకు అర్థమవుతుంది చరిత్ర చెప్తోంది అయితే భువనగిరిలో ఇక పైన అనేక బురుజులు తర్వాత అనేకమైన యొక్క సుందర ప్రదేశ సుందర దృశ్యాలు కనిపించేవి చాలా ఉన్నాయి అక్కడ సినిమా షూటింగ్లు అవి కూడా తీస్తున్నారు బాగా పోతే ఇక మౌంటీ ఇటీవల ప్రభుత్వాలు మౌంటనీరింగ్ వ్యవ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది చక్కని లైటింగ్ సిస్టాన్ని కూడా భువనగిరికి ఏర్పాటు చేసింది దీనిని టూరిజం డిపార్ట్మెంట్ వారు బాగా అభివృద్ధి చేయవలసింది ఎంతో ఉంది త్రిభువనం వల్ల ఇక ఆరో విక్రమాదిత్యుడు యొక్క కట్టిన ఈ యొక్క కోట తర్వాత తర్వాత కాకతీయులు కుతుబ్ షాహీలు అసబ్ జాహీస్ ఎంతోమంది ఇక చక్రవర్తులు రాజులు రాజవంశాల వాళ్ళు దీన్ని పోషించి పెద్ద చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట చరిత్రలో ఇది చక్కని యాత్రా స్థలంగా పర్యాటక స్థలంగా గుర్తించారు ఆ యొక్క మన ప్రభుత్వం వారు ఇది ఆ యొక్క మన మొదటిదిగిరి దుర్గాల్లో ఇది ఒకటి నల్గొండ జిల్లాలో ఇకపోతే ఆ తర్వాత నాగార్జున కొండ వచ్చిట నాగార్జున కొండ అంతర్జాతీయంగా కూడా బ్రహ్మాండంగా ఆకర్షిస్తూ ఉంది అంతర్జాతీయంగా అంటే జాతీయంగా కాకుండా అంతర్జాతీయ యాత్రికులను కూడా ఆకర్షిస్తూ ఉన్న మంచి స్థలం లేక దర్శనీయ స్థలం తెలంగాణలో నాగార్జున కొండ నాగార్జున కొండకు నాగార్జునకొండ అడవులలో ఉంది నల్లమల అడవులకు నాగార్జున కొండ ఉన్న కృష్ణానదికి మధ్యన ఉన్న సంబంధం ఎటువంటిది అంటే దాదాపు యొక్క వేదకాలం నాటిదని కూడా చెప్పుకోవచ్చు ఈ వేదకాలం నాటి ఇక నల్లమలగిరి మధ్య అడవుల్లో ఉన్న కృష్ణానది దగ్గర ఉన్న ఇక నాగార్జున కొండ విశేషాలు చూద్దాం ఒకటి ముందుగా నాగార్జున కొండ అనే పేరు ఎలా వచ్చింది నాగార్జున కొండ నాగార్జునాచార్యుడు అనే బౌద్ధ ఆ మతాచార్యుడు దీన్ని ఇక్కడ మహాయన బౌద్ధ మతాన్ని మాధ్యమిక సిద్ధాంతాన్ని స్థాపించాడు కాబట్టి ఇక నాగార్జునాచార్యుడు నాగార్జున కొండ అనే పేరు వచ్చేసింది అది ఒక అంశము బౌద్ధ ఆరామాలు ఉండటం వల్ల తర్వాత ఇక్ష్వాకులు పరిపాలించిన విజయపురి ఇక్కడే ఉంది సాగర్ డ్యామ్ కట్టడం మూడో అంశం తర్వాత ఇక్కడ మంచి మ్యూజియం ఏర్పాటు చేశారు బుద్ధవనం ఏర్పాటు చేశారు తర్వాత ఎత్తిపోతల పథకం ఉంది నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది నాగార్జున గ్రంథాలయం ఉంది ఆయుర్వేద వైద్యశాల ఉంది ఇలా విద్యుత్ సౌద ఉంది ఎన్నో 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 విశేషాలు ఉన్నాయి ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా సమయం సరిపోదు ముఖ్యంగా ఇక్కడ మాధ్యమిక సిద్ధాంతం వలన ప్రపంచవ్యాప్తంగా నాగార్జున కొండకు పేరు వచ్చింది మాధ్యమిక సిద్ధాంతాన్ని లేక మహాయానం మాధ్యమిక సిద్ధాంతంలో భాగమైన శాఖ అయిన బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన మహాయానాన్ని స్థాపించిన నాగార్జునాచార్యుడు ఈ యొక్క నాగార్జునాచార్యుడు స్థాపించిన మహాయాన సిద్ధాంతం ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తమైందనమాట మహాయాన మతానికి ఆచార్య నాగార్జునుడు అరిస్టాటిల్ వంటి వాడు ఆ మాధ్యమిక సిద్ధాంతానికి క్రీస్తు వంటి వాడు అని చెప్పవచ్చు వివి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టుగా ఇది యొక్క ప్రపంచవ్యాప్తం ఇక్కడి నుంచి అయింది ఈ చిన్ని ప్రదేశంలో ఇక్కడ నాగార్జునాచార్యుడు నాగార్జున కొండ అని పేరు రాకముందు అశోకుని కాలంలో అశోకుని యొక్క కుమారుడు అశోకుని యొక్క కుమార్తె అశోకుని యొక్క కుమారుడు మహేంద్రుడు అశోకుని యొక్క కుమార్తె సంఘమిత్ర వీళ్ళు శ్రీలంకకు వెళుతూ వెళుతూ దారిలో ఇక్కడ ఆగి ఇక్కడ బుద్ధుని యొక్క ఒక ఒకదానిని ఉంచినట్టుగా భద్రపరిచినట్టుగా చరిత్ర చెబుతోంది హ్యూన్ సాంగ్ ప్రకారం మనకు ఇక్కడ ప్లస్ వింసం కూడా ఇక్కడ మహాయాన బౌద్ధ ముందు ఇక్కడ వచ్చి తను ఇక్కడ చూసిపోయినట్టుగా ఆధారాలు ఉన్నాయి అలాగే శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన శంకరాచార్యులు కూడా ఈ యొక్క నాగార్జున కొన్ని దర్శించినట్టుగా ఈ యొక్క బౌద్ధ ఆరామాలని నాశనం చేసినట్టుగా తన శిష్యులు కూడా మనకు తెలియవస్తుంది ఆచార్య నాగార్జునుడు స్థాపించిన మహాయాన శాఖే ఐక శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతానికి మూలమని కొంతమంది యొక్క వాదన కూడా అయితే ఆచార్య నాగార్జునుడు ఎన్నో గ్రంథాలు రాశాడు ఇక యజ్ఞ యజ్ఞశ్రీ శాతకన్ని ఆ స్థానంలో అంతకుముందు ఇక్ష్వాకుల కాలంలో కూడా ఈ యొక్క యొక్క నాగార్జున కొండ బ్రహ్మాండంగా వెలుగొందింది ఆచార్య నాగార్జునుడు స్థాపించిన ఈ యొక్క నాగార్జున విశ్వవిద్యాలయానికి శ్రీలంక నుంచి భూటాన్ నుంచి అటు మలేషియా నుంచి ఇటు కాంబోడియా నుంచి అటు అనేక ఆగ్నేయాసియా దేశాల నుంచి విద్యార్థులు ఎంతోమంది వచ్చి ఇక్కడ చదువుకున్నారు అనేక శాస్త్రాలు ఇక్కడ నేర్పబడినవి అనేక శాస్త్రాలు తర్క వ్యాకరణ జ్యోతిష్య ఆయుర్వేద ఒకటేమిటి సిద్ధాంతము ఎన్నో సిద్ధాంతం ఎన్నో శాస్త్రాలు ఎన్నో ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఇక్కడ ఇక మన దగ్గర నేర్చుకుని పోయారని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు నాగార్జునాచార్యుడు ఆచార్యుడు యొక్క బౌద్ధ మతానికి ఇక రెండో బుద్ధుడు వంటి వాడు రెండో బుద్ధుడు అని పేరు ఆయనకి ఈయన రస సిద్ధాంతంలో గొప్ప దీట మంచి ఎక్స్పర్ట్ ఏ విధంగా అంటే ఇక ఆకుపసరితో బంగారాన్ని తయారు చేసే చేయగలిగిన ఎక్స్పర్ట్ అని మనకు రస సిద్ధాంతం ఆల్కెమీ చెప్పేటప్పుడు కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు అల్కేమిల్లో ఈయన గొప్ప అని ఇంకా ఆ యొక్క ఆచార్య నాగార్జునుడు మనకు ఎన్నో శాస్త్రగ్రంథాలు రాయటమే కాకుండా సృహుల్లేఖలో సృష్టివాదాన్ని గురించి తర్వాత విగ్రహ వ్యవహార్తిలో సృష్టివాదాన్ని గురించి ఆ యొక్క అనేక గ్రంథాలు రాసి మాధ్యమిక సిద్ధాంతాన్ని ఆయన యొక్క మధ్యవాదము లేక ఆ యొక్క మహాయాన సిద్ధాంతాన్ని చేశాడు హీనయానానికి బుద్ధగా ఎటువంటిదో మహాయానానికి ఆచార్య నాగార్జునుడు ఆ యొక్క సిద్ధాంతము లేక కొండ అటువంటిదని చెప్పవచ్చు ఉత్తర భారతదేశంలో బుద్ధగయ హీనయానానికి ఎటువంటి ప్రసిద్ధిదో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొండ మహాయానానికి అటువంటిది ఈ మహాయానంని శూన్యవాదం అని కూడా అంటారు అయితే కొండలో ముఖ్యంగా డ్యామ్ విషయానికి వద్దాం డ్యామ్ పంతొమ్మిది వందల యొక్క యాభై ఐదులో జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధాని డిసెంబర్ పదిన పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని శంకుస్థాపన చేశారు అయితే ఇది రాతి కట్టడాలలో అతిపెద్దది అని చెప్పవచ్చు ప్రపంచంలో ఒకటి అయితే అంతేకాకుండా ఈ రాతి కట్టడంలో ఒకటైనా నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన ఈ యొక్క జలాశయానికి సంబంధించిన రాతి కట్టడమైన ఆ యొక్క నాగార్జునసాగర్ డ్యాము చాలా ఒక రెండు కొండల మధ్య నల్లమల అడవుల్లో చాలా గొప్పగా చాలా పెద్దగా కట్టారు అది కళ్ళతో చూడదగినదే కానీ చెప్పదగినదే కానీ చెప్పదగినది కాదు కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క రాతి కట్టడమే కాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఇక విద్యుత్ సౌదా ఉండటం ఆ యొక్క డ్యామ్ లోపల వెళితే ఎంతో లైట్లతోని ఎంతో ఆ యొక్క ఆధునికమైన ఆ యొక్క ఎన్నో యంత్రాలతోని మనము చూడదగినదిగా చెప్పవచ్చు బయట విద్యుత్ సౌద దాని పక్కనే మ్యూజియం అలాగే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరాన లోపలకు వెళితే ఆ యొక్క ఓడలో లేక పడవలో లేకపోతే ఆ యొక్క స్టీమర్లో వెళితే అక్కడ మంచి బౌద్ధ బౌద్ధానికి సంబంధించిన అనేకమైన విశేషాలను అక్కడ గమనించవచ్చు దాదాపు ముప్పై బుద్ధ ఆరామాలు అక్కడ ఉన్నట్టుగా మనం చరిత్ర చెప్తోంది కొన్ని ఆరామాలని ఆయొక్క శత్రువులు శత్రు దేశాల వాళ్ళు లేకపోతే ఆ యొక్క మిగతా మతస్థుల వాళ్ళు అనేక మంది పగలగొట్టినట్టుగా నాశనం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్ష్వాకుల యొక్క విజయపురి దాని పక్కనే పడమర తీరంలో ఆ యొక్క గుట్టకి కృష్ణానది పక్కన ఉన్నది విజయపురి ఇక్వాకుల రాజధాని యహోవల శాంతమూరుడు శాంతిశ్రీ వీళ్ళంతా అక్కడ అనేక బౌద్ధ ఆరామాలు కట్టించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి ఇక్ష్వాకులు ఆ తర్వాత శాతవాహనులు ఆ తర్వాత మిగతా కాకతీయులు వీళ్ళందరూ కూడా ఇక కొండను బాగా అభివృద్ధి చేశారు ప్రపంచ ప్రఖ్యాతిగాంజిన నాగార్జున కొండ కనులతో చూడవలసిందే కానీ ఇక చెప్పనలవి కాని అంశం అని చెప్పి చెప్పవచ్చు ఇది అంతర్జాతీయంగా కూడా ఇప్పటికీ కూడా అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది నాగార్జునకొండ ఇకపోతే బుద్ధవనం ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఇది ఈ బుద్ధవనం కూడా బ్రహ్మాండంగా బుద్ధుని యొక్క అవశేషాలన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించి బొమ్మలు తయారు చేసి ఆ యొక్క జనాన్ని ఇప్పటికీ ఆకర్షిస్తున్నారు ప్రజల్ని విదేశీ పర్యాటకులను సైతం ఎత్తిపోతల పథకం కూడా ఉంది ఆ ఎత్తిపోతల పథకం కూడా చూడాలి పాతదైన ప్రాచీనదైన నాగార్జున విశ్వవిద్యాలయాన్ని అనుపు అనే ప్రదేశంలో యాజిటీజ్గా అదే ఇటుకలను తీసుకొచ్చి పెట్టారు అది కూడా చూడదగినదే అలాగే ఇక్షకుల క్రీడా స్థలం చూడదగినది ఇంకా సుందరమైన ప్రకృతి దృశ్యాల చుట్టూ యొక్క నల్లమల గిరికొండలు ఇక చుట్టూ యొక్క కృష్ణానది కృష్ణమ్మ యొక్క పరవళ్ళు ఆ యొక్క నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి చూస్తే ఎక్కడ లేని ఆహ్లాదకరమైన వాతావరణం మనం అనుభవించవచ్చునని చెప్పి చెప్పవచ్చు అనమాట తర్వాత మూడో అంశం విషయానికి వస్తే యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట విషయానికి వస్తే యాదగిరిగుట్ట యాదగిరి అనే ఒక ఋషి ఆయన ఋషశ్రుని యొక్క కుమారుడు ఈయన ఆ యొక్క తపస్సు చేసి అక్కడ కొన్నాళ్ళు ఈ గుట్ట మీద ఉన్న గుహలో తపస్సు చేసి లక్ష్మీనరసింహస్వామిని ప్రసన్నం చేసుకొని దాన్ని చేశాడని చెప్పి చెప్తున్నారు దాదాపు ఈ యొక్క గుట్టకు ఎంతో చారిత్రక ఘనత ఉందన్నమాట ఘనత వహించిన చరిత్ర ఉంది ఈ యొక్క గుట్ట దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి గొప్పగా చేశాడు ఇక్కడ వెలిసినాడు అని చెప్పి చెప్తారు రెండవ తిరుపతిగా ఇక్కడ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ యొక్క యాదగిరి నరసింహుడు అనేక రూపాలుగా ఇక్కడ మనకు దర్శనమిస్తాడు చుట్టూ అక్కడక్కడ ఆంజనేయుని యొక్క స్వామి యొక్క బొమ్మలు కూడా మనం గమనించదగిన విషయాలన్నమాట యాదగిరిశుడి పేరు మీద వచ్చిన యొక్క యాదగిరిగుట్ట ఇప్పటికీ కూడా విదేశాలను సైతం ఆకర్షిస్తూ ఉంది యొక్క నల్గొండ జిల్లాలో రెండవ ఆ యొక్క స్పాట్గా చెప్పుకోవచ్చు యాదగిరిగుట్ట హైదరాబాద్కి దాదాపు ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉండి ఉన్నదనమాట అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నది పోతే యాదగిరిగుట్ట తర్వాత చెప్పుకోదగినది పిల్లలమర్రి పిల్లలమర్రి సూర్యాపేట అనే పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యాపేట అంటే దాదాపు నూట ఎనభై నూట నలభై ఐదు కిలోమీటర్లు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే హైదరాబాద్కి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పిల్లలు మరి అనే గ్రామం ఉంది అక్కడ దేవాలయాలు ఉన్నాయన్నమాట ఏం దేవాలయాలు నామేశ్వర ఆలయం ఎరుకేశ్వర ఆలయం అని చెప్పి ఈశ్వర ఆలయాలు శైవమతానికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి ఈ యొక్క నామిరెడ్డి తర్వాత ఎరిక సాని అనే ఆమె పేరు మీద కట్టబడిన కాకతీయ సామంతరాజులు రేచర్ల వంశస్థులు వీళ్ళు నామిరెడ్డి వాళ్ళంతా కలిసి ఇక్కడ ఒక పిల్లల మరిలో యొక్క దేవాలయాలు కట్టించారు ఈ పిల్లల మరి దేవాలయాలలో లోపల భాగం బయట భాగంలో అనేకమైన రామాయణ భారత భాగవత దృశ్యాలు ఎన్నో చిత్రీకరించారు ఈ రామాయణ భారత భాగవత దృశ్యాలు మరియు చిత్రీకరించడమే కాకుండా పిల్లల మర్రి ఎంతో ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా చౌతర్యం ఆ యొక్క నల్లని రాళ్ళ యొక్క లాలిచ్యము నల్లని నిగనిగలాడే ఆ నల్లని రాళ్ళను ఎంతో చూడదగినవిగా చెప్పుకోవచ్చు రెండు దేవాలయాలు కూడా చాలా గొప్పగా ఉన్నవి ఇవి వరంగల్లోని ఆ యొక్క మిగతా శంభులింగేశ్వర ఇక స్వయంభూ స్వంభులింగేశ్వర లేక వెయ్యి స్తంభాల గుడి శిల్పులు చెక్కిన దేవాలయ శిల్పాలు లాగా ఇక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే పిల్లల మర్రి ఈ పిల్లల మర్రి తర్వాత ఇంకా చెప్పుకోదగిన అంశము ఇక మనకు కొలనుపాక కొలనుపాక విషయానికి వస్తే ఇక్కడ స్వయంభూ ఈశ్వర ఆలయం ఉంది స్వయంభూ ఆ తర్వాత పచ్చల స్వయంభూ ఈశ్వరాలయము తర్వాత సహస్ర వేయి కోటిలింగాల ఆలయము అంతకుముందు యొక్క ముఖ్యంగా చెప్పుకోదే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జైన ఆలయం ఉంది జైన ఆలయము ఇరవై నాలుగు మంది తీర్థంకుల యొక్క బొమ్మలున్నాయి ఇక్కడ చెక్కబడి అలాగే జడ్డు అనే నవరత్నాల్లో జడ్డు అనే ఒక పచ్చ యొక్క పొదిగిన యొక్క జైనమత విగ్రహం మీద ఉన్నదని చెప్పి చెప్పవచ్చు అనమాట జైనమత విగ్రహాలు చక్కగా ఇక మిగతా ప్రపంచాన్ని ఆకర్షించినట్టుగా ప్రపంచంలోనే మత ఆలయం గొప్ప ఆలయాల్లో ఇక కొలనుపాక ఒకటి కొల్లిపాక కొలనుపాక అని చెప్పి చెప్తారు అక్కడే కో కోటిలింగాల ఆలయం కూడా పక్కనే ఉంది ఆ కోటిలింగాల ఆలయం పక్కన ఇంకా మిగతా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి అక్కడే పెద్ద మ్యూజియం కూడా ఉంది ఆ పురావస్తు మ్యూజియం ఎక్కడెక్కడో శాసనాలన్నీ కూడా ఆ వేరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశారు ఆ మ్యూజియం కూడా చూడదాగింది ఇక నల్గొండ జిల్లాలో రెండు మూడు మ్యూజియాల కన్నా ఎక్కువగా లేవు దాంట్లో ఇది చెప్పుకోదగదు ఈ యొక్క కొలనుపాక ఎంతో విశేషం కలది ఇంకా ముఖ్య విశేషం అక్కడ ఏంటంటే ఇప్పటికీ అక్కడ మధ్యయుగ వాతావరణం కనిపిస్తుంది ఒక విషయంలో ఏమిటంటే అక్కడ గుర్రాల బండ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి ఆ గుర్రబండ్లు ఎక్కి స్వారీ చేసే అవకాశం ఉంటుంది పిల్లలకి పెద్దలకి మధ్యయుగ వాతావరణం గుర్రాల బండి అని చెప్పవచ్చు ఆ యొక్క కొలనుపాకను గురించి కొలనుపాక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తీర్థంకరుల యొక్క విగ్రహాలే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి కానీ ఈ దేవాలయము ఇక జైన దేవాలయము అక్కడ ఉన్నది అది పెద్ద టెంపుల్ టెంపుల్ స్థలము జైన క్షేత్రము తర్వాత క్షైవ శైవ క్షేత్రం కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా చూడదగింది అని చెప్పుకోవచ్చు ఇంకా పోతే నల్గొండ పక్కన ఉన్న నల్గొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక పానగల్ పానగల్ లో ఇక రెండు ఉన్నాయి రెండు శేవాలయాల్లో ముందుగా చెప్పుకోదగినది ఛాయా సోమేశ్వరాలయము ఆ తర్వాత పచ్చల సోమేశ్వరాలయం ఇక పానగల్కి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఛాయా సోమేశ్వరాలయం ఉంది దీనిని ఇక కందూరునాడు చోడ ఉదయచోడు నిర్మించాడని చెప్పి చెప్తారు పక్కనే ఉదయ సముద్రం కూడా ఉంది ఈ ఉదయ సముద్రం చాలా చూడదగినది ఆ పక్కనే ఉన్న ఛాయా సోమేశ్వరాలయము ఛాయా సోమేశ్వరాలయం ఎలా వచ్చిందంటే ఇక ఛాయ అంటే సూర్యుని యొక్క వెలుతురు ఇక రేయింబళ్ళు కూడా పడుతూనే ఉంటుంది వెళుతురు ఆ యొక్క విగ్రహం లోపల మూల స్తంభం యొక్క స్తంభాల పక్క నుంచి వెళుతురు ఆ లోపల గర్భగుడిలో ఉన్న దేవుని మీద పడుతూ ఉంటుంది అది అదొక విశేషం విచిత్రము కూడా ఈ ఛాయా సోమేశ్వరాలయం ఎలా కట్టారనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా విశేషం విచిత్రంగా కనిపిస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడదగింది ఆ యొక్క విశేషాన్ని ఆ యొక్క విచిత్రాన్ని ఆ యొక్క సీక్రెట్ని ఈ మధ్య ఒకరు ఒక ఫిజిక్స్ లెక్చరర్ కను కనిపెట్టారు దాని యొక్క వాస్తులోని ఎటువంటి వాస్తు అది ఏ విధంగా సైంటిఫిక్గా దాన్ని రుజువు చేశారు అది చూడదగిందే కానీ చెప్పదగింది కాదు ఛాయా సోమేశ్వరాలయం ఛాయా చుట్టుపక్కల ఆ చుట్టూ కూడా అనేకమైన లోపల పిల్లర్స్ మీద చుట్టుపక్కల అనేకమైన రామాయణ భారత భాగవతాది అనేక దృశ్యాలను చిత్రీకరించారు ఇకపోతే ఆ తర్వాత ఈ సోమేశ్వరంలో ఎదురుగానే చిన్న కొలను కూడా ఉంటుంది ఉదయ సముద్రం కాకుండా పెద్ద చెరువు కాకుండా కొలను కూడా ఉంది పోతే మూడు రెండోది సో ఆలయం పచ్చని సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయం అంటే పచ్చలు పొదిగినది నవరత్నాలలో ఒకటి పచ్చలు కెంపులు రత్నాలు వజ్రాలు వైడూర్య గోమేదిక పుష్పరాగ మరకత అలా అలాంటి నవరత్నాల్లో పచ్చలు పొదిగిన ఆలయం ఉంది ఇది చతుష్కూట ఆలయం అంటే నాలుగు దేవాలయాలు వరుసగా ఉంటాయి ఈ పచ్చల సోమేశ్వరాలయం లోపల స్తంభాలు దాదాపు ముప్పై ఆరు స్తంభాలు ఉన్నాయి ఆ స్తంభాల మీద రామాయణము భారతము భాగవతము అనేక దృశ్యాలు ఇక క్షీరమదనము క్షీ తర్వాత ఆ యొక్క ఆంజనేయుడి యొక్క బొమ్మలు ఒకటేమిటి తర్వాత విష్ణుమూర్తి యొక్క బొమ్మలు తర్వాత భారత రామాయణ యొక్క యుద్ధ కురుక్షేత్ర యొక్క యుద్ధ కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినవి తమ తర్వాత జటాయువుకు సంబంధించినవి రావణుడు శీతనెత్తపోయే దృశ్యాలు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు విశేషాలు ఆ యొక్క మన నేల యొక్క పానగల్లోని వత్సర సోమేశ్వరంలో ఉన్నాయని చెప్పవచ్చు అనమాట ఆ పక్కనే ఒక మ్యూజియం ఉంటుంది మ్యూజియం కూడా చక్కని ఎక్కడెక్కడో తురవకాలలో లభించినన్ని కూడా అది మానవుని కాలం నాటి విశేషాలన్నీ తీసుకొచ్చి అందులో పొందుపరిచారు చక్కగా చూడదగిన మ్యూజియం అది అక్కడ ఒక మ్యూజియంలోని ఒక విశేషం ఒక విచిత్రం ఒక గొప్ప విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని ఒక పెద్ద ఎలుక రాతి విగ్రహం అక్కడ ఉండటం విశేషం అన్నమాట ఈ రాతి విగ్రహం ఎలుక నంది కన్నా ఎక్కువగా పెద్దగా ఉంది అది ఇక పనగల్లోని చెప్పుకోదగిన విశేషం తర్వాత చెప్పుకోదగిన అంశము అదే యొక్క పానగల్లో పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది పదమూడు శతాబ్దాలు ఆ పచ్చల సోమిశ్వరాలయం తర్వాత ఛాయా సోమిశ్రాలయం పన్నెండు శతాబ్దంలో యొక్క సామంత రాజులు కట్టిస్తే ఇక్కడ ఛాయ ఈ యొక్క పక్కనే పచ్చల సోమిశ్వరాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పదమూడు శతాబ్దంలో కట్టించారు ఇది కూడా చూడదగిన అంశము ఇది పానగల్చిన ముచ్చట ఇంకపోతే అనేక విశేషాలు ఇంకా నల్గొండ జిల్లాలో చాలా ఉన్నాయి ఇంకా ముందుగా చిన్న చిన్న అంశాలు ఇంకేమైనా ఉంటే చెప్పుకోవాల్సి వచ్చు చిన్న చిన్న అంశాలను మొదలు పెడితే ఇక రాజకొండ దేవరకొండ గిరిదుర్గాల గురించి మాట్లాడదాం దేవరకొండ దుర్గము ముఖ్యంగా మనకు వెలమరాజులు నిర్మించిన ఆలయం అని చెప్పి చెప్పవచ్చు వెలమ పద్మనాయక వంశానికన్నా ముందే యొక్క గిరిదుర్గం ఉంది దాదాపు అనేకమైన బురుజులు మూడు వందల అరవై బురుజులు ఉన్నాయి తొమ్మిది మహాద్వారాలు ఉన్నాయి ఏడు కొండల చుట్టూ ఉన్న యొక్క దేవరకొండని సురగిరి అనేవారు ఈ సురగిరి అంటే దేవతల కొండ దేవలమ్మ కొండ అని చెప్పి అదే దేవరకొండగా మారిపోయిందని చెప్పి చెప్తారు ఈ దేవరకొండ గిరిదుర్గము ఆ యొక్క గిరి జల దుర్గాలు గిరి జల వనదుర్గాలు నాలుగింటిలో ఈ యొక్క గిరిదుర్గంలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఇక భువనగిరి తర్వాత ఈ యొక్క దేవరకొండ దుర్గం అని చెప్పి చెప్పవచ్చు ఈ దేవరకొండ నుంచి అనేక మంది రాజులు పరిపాలించారు ఇక రేచర్ల వంశస్థులు పద్మనాయక వంశస్థులు తర్వాత ముస్లింస్ అనేక మంది కుతుబ్ షాయిస్ అసభ్యాయిస్సు అందరూ కూడా పరిపాలించారు ఇక్కడ ఉన్న ఒకే ఒక్క విశేషం ఏంటంటే తప్పనిసరిగా చూడదగింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న యొక్క రాష్ట్ర ప్రభుత్వ చిహ్నమైన పూర్ణ కుంభం ఇక్కడ ద్వారాల మీద చెక్కబడి ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు అనమాట ఇక ఆ తర్వాత రాచకొండ రాచకొండ పరిపాలించిన రాచకొండ ప్రకృతి రమణీయమైన దృశ్యాలు అనేకం ఉన్నాయి అడవుల్లో బాగా ఉంది అది చుట్టూ అడవులు ఎక్కువగా ఉన్నాయి ఈ రాచకొండని పరిపాలించిన రాచకొండ దేవరకొండ రెండు అన్నదముల్లాగా దేవర యొక్క పద్మనాయక రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఈ రెండు కూడా ఈ రాచకొండ చుట్టూ అనేక ప్రకృతి రమణమైన దృశ్యాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ప్రకృతి రమణమైన దృశ్యాలు ఎకో టూరిజం బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది ఎక్కువగా రాచకొండలో రాచకొండను పరిపాలించిన రాజులు అనేక మంది ఇక్కడి నుంచి ఎన్నో రకాల సంస్కరణలు చేయటమే కాకుండా ఎన్నో రకాల సాహిత్య ప్రక్రియలు కూడా చేశారు కవులను పోషించారు అటువంటి వాళ్ళు బొమ్మరా బొమ్మర పోతన మార్చుడు ఎక్కడి వాడే ఎక్కడి నుంచి ఆయన ఇక భోగిని దండకము కానీ ఇక రామాయణాన్ని కానీ భాగవతాన్ని కానీ భాగవతాన్ని కూడా రాయటం జరిగింది ఈ యొక్క రాచకొండ నుంచి రాచకొండ గిరిదుర్గము కూడా చాలా చూడదగినది ఒప్పగా చెప్పదగినది అది చెప్ప నోటితో చెప్పేది కాదు కళ్ళతో చూసే దృశ్యమే అని చెప్పి పర్యాటక రంగంలో ఇది కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు ప్రకృతి రమణీయమైన దృశ్యాలను గురించి చెప్పుకునే ముందు దేవాలయం గురించి ఇంకా గొప్ప గొప్ప దేవాలయం నాగార్జున నాగార్జునసాగర్ దగ్గరలోనే ఇక హాలియా అనే గ్రామానికి దగ్గరలో ఒక ఐదు కిలోమీటర్ దూరంలో పెరూరు అనే గ్రామంలో ఉన్న శివాలయం చెప్పుకోదగినది ఇక్కడ దాదాపు పదిహేడు శిలాశాసనాలు ఉన్న ఇప్పటికీ ఆయన పెరూరు గ్రామం చెప్పుకోదగినది ఆ పెరూరులో ఉన్న స్వయంభు ఆ యొక్క శివాలయము ఒకప్పుడు పాత ఆలయాన్ని కూలగొట్టి కొట్టారు కోలగొట్టి కట్టారు అంతకుముందు చెన్నకేశ ఆలయం ఉంది ఆ చెన్నకేశ్వర ఆలయము అది పక్కనే ఉంది ఆ పూత అది పడవబడిపోయి అంతా ఎవరు పట్టించుకోకుండా పోయింది అది యొక్క శైవమత ఆలయం అది కూడా తర్వాత ఈ పెరూరులోని స్వయంభు ఆలయం స్తంభాల మీద కూడా ఆ యొక్క జటాయువుని చంపిన రామాయణ దృశ్యాలు సీత నెత్తకపోయే దృశ్యాలు క్షీరసాగర మదనం తర్వాత విష్ణుమూర్తి పాను పడుకొని ఉన్న దృశ్యాలు ఇలా ఇలా చాలా దృశ్యాలు రామాయణ భారత భాగవతాలన్నీ దృశ్యాలన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకపోతే ఇక ఆళ్వారులకి సంబంధించిన అక్కడక్కడ ఇక విగ్రహాలు రాతి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి పేరూరు గ్రామంలో అని ఇక పేరూరు తర్వాత వాడపల్లి ఇది ఏకైక మన ఓడపల్లి అనేది ఒక ఓడల ఓడరేవు కేంద్రం అనమాట ఓడరేవు కేంద్రం నల్గొండ జిల్లాలో ఏకైక ఓడరేవు కేంద్రం ఇది ఒకప్పుడు మంచి రేవుపట్నం అని చెప్పి చెప్పవచ్చు రాజుల కాలంలో ఈ రేవుపట్నం కూడా చూడదగింది ఇక్కడ అగస్తేశ్వర ఆలయం ఉంది అగస్త్య చేసినట్టుగా ఉంది ఇక మూసీ నది ఇక కృష్ణాలో కలిసే ప్రాంతము ఈ యొక్క వాడపల్లి ఇక మిర్యాలగూడానికి దగ్గరలోనే దాదాపు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ వాడపల్లి ఉంది ఈ వాడపల్లి ఈ వాడపల్లిలో నిజాం రాజు టంకశాలగా ఉందని చెప్పి చెప్తారు వడపల్లి అగస్తేశ్వర ఆలయము ఉన్నది ఇక్కడ వడపల్లి కూడా చూడదగిన ప్రదేశమే ఆ తర్వాత ఇక బూరుగడ్డ ఆలయం బూరుగడ్డలో విష్ణు ఆలయము ఇక వైష్ణవ మతానికి సంబంధించిన ఇక ఆలయం ఒకటి ఉంది ఊరుగడ్డ అంటే ఉజయనగర్ దగ్గరలో మరి నల్గొండ జిల్లాలో ఉంది ఇక ఉజయనగర్లో కూడా ఇక వేణుగోపాల స్వామి ఆలయం అటుపోతే చిలుకూరులో ఇక రెండు ఆలయాలు ఉన్నాయి శివాలయం తర్వాత మిగతా ఆలయం కూడా ఉంది రెండు ఆలయాలు ఉన్నాయి అందులో శివాలయం ఒకటి ఆ తర్వాత ఆ కోదాడ ప్రక్కన అనంతగిరిలో ఒక ఆలయం రెండు ఆలయాలు ఉన్నాయి అనంతగిరి గిరిదుర్గం కూడా చూడ చూడదగినదే కందునాడు చోడలు కట్టించిన గిరిదుర్గం అది బురుజులు ఉన్నాయి పైనుంచి ప్రకృతి రమణీయమైన దృశ్యాలు చూడవచ్చును ఆ తర్వాత ఇక్కడ నడిగూడెంలో కూడా రా నడిగూడెం రాజా గారి కోటతో పాటుగా ఒక శివాలయం కూడా ఉంది ఇక అది ఆ తర్వాత ఇటు వస్తే ఆ పిల్లలు మరి తర్వాత లోపలనే మనకు అనేకమైన దేవాలయాలు చాలా ఉన్నాయి ఇంకా ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా చాలా దేవాలయాలు ఉన్నాయి నల్గొండ జిల్లాలో ఇకపోతే ప్రకృతి రమణమైన దృశ్యాల విషయానికి వస్తే ఆదిమోని అవశేషాలు దొరికిన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి మార్కెట్పల్లిలో ఉన్నాయి ఆదిమాను అవశేషాలు తర్వాత ఇటీవల అనేక మంది యొక్క పర్యాటక రంగ వారు లేకపోతే పురవస్తు శాఖ వాళ్ళు అనేక త్రవ్వకాలు త్రవ్వకాలు జరుపుతున్న యొక్క కొత్త పాతరాతి యుగం యొక్క విశేషాలు చాలా బయట బయలుపడుతూ ఉన్నాయి మనకు ఇక నల్గొండ దృశ్యాలు నల్గొండ దశ జిల్లాలోని అనేక దృశ్యాలు చెప్పుకోదగినవే కానీ మనం చాలా చెప్పుకోవచ్చు ఇటువంటి ఇకపోతే నల్గొండ జిల్లాలో ఇంకా ముఖ్యంగా మనకు నల్గొండ నీలగిరి నీలగిరి దృశ్యం కూడా ఇక కాపురాల గుట్ట అంటారు అక్కడ కూడా బురుజులు ఇక ఫిరంగులు ఉన్నాయి అది కూడా ఒకటి ఇక గిరిదుర్గాల్లో అది ఒకటి ఇంకా సిరికొండ ఇక ఉండ్రుగొండ ఉర్లుగొండ ఇవన్నీ గిరిదుర్గాలే ఇక ఉండ్రగొండ అంటే ఉండ్రగొండ స్వామి ఆలయం ఉంది అక్కడ చిన్న సరస్సు ఉంది చుట్టూ కొండలు ఉంటాయి కొండలు రెండు కొండల మధ్యన ఒక బురుజు ఉంది కాకతీయ సింబల్ లాంటిది ఒకటి ఉంది ఇక్కడ దేవ కోట ఉంది ఇది సరస్సు పక్కన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ ఇక ఉన్న పర్వతాలను చూసి ఎక్కడో ఐరోపా ఖండంలో తిరుగుతున్న భ్రాంతిని కలిగిస్తాయి పోతే అటుపక్కన కృష్ణానది ఒడ్డున పంచ నరసింహ ఆలయాలలో ఇక మట్టపల్లి ఒకటి చెప్పుకోవచ్చు మట్టపల్లి ఆలయాన్ని కూడా ఇక గొప్పగా తీర్చిదిద్దారు దాన్ని కూడా మనం చూడదగ్గ ప్రదేశమే అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇంకా ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఇక మూసీనది ఒడ్డునే మిర్యాలగూడెం పక్కన నేరు జిల్లా పక్కన సోమనాథ ఆలయం సోమేశ్వర ఆలయం ఉంది మూసీనది పక్కనే అలాగే ఇంకా చాలా చాలా దేవాలయాలు ప్రకృతి దృశ్యాలు తర్వాత మరి ప్రాజెక్టులు డిండి ప్రాజెక్టు తర్వాత మూసీ ప్రాజెక్టు ఇవన్నీ కూడా చూడదగినవి అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇది నల్గొండ జిల్లాలో ఇంకా అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి ఇంకా చెప్పదగిన అంశాలు చాలా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు నల్గొండ జిల్లా పర్యాటక రంగం తర్వాత హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ సిటీ బుడాపిస్టన్ అని చెప్పి ఒక విధంగా చెప్తూ ఉంటారు హైదరాబాద్ని సైదరాబాద్ అంటారు హైటెక్ సిటీ అంటారు ఇంకపోతే హైదరాబాద్ని కాన్స్టాంట్ నూపుల్ నగరం కూడా పోల్చవచ్చు ఎందుకంటే అనేక మసీదులు అనేక పాత వంతెనలు అనేక పాత నగరం లాంటిది అనేక పాత యొక్క సిటీ బిల్డింగ్స్ అనేక మసీదులు తర్వాత సమాధులు ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే ఇది ఒక విధమైన కానిస్టాండ్నోబుల్ నగరం లాంటిది హైదరాబాద్కి పేరు పాత పేరు భాగ్యనగరం భాగ్యమతి పేరు మీద మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రేమించిన భాగ్యమతి పేరు మీద ఇక హైదరాబాద్ నగరానికి భాగ్య నగరం అనే పేరు పాత పేరు పెట్టారు అయితే హైదరాబాద్కి భాగ్ నగరం అనే పేరు కూడా ఉంది అంటే ఏంటి భాగ్నగరం అంటే తోటల నగరం భాగ్గా దాదాపు కుతుబ్షాహీల కాలంలో పద్నాలుగు తోటలు ఉన్నట్టుగా మనకు తెలు తెలుస్తుంది అలాగే బషీర్ బాగ్ అని ముసారం ముసారాంబాగ్ అని రామ్బాగ్ అని తర్వాత ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పద్నాలుగు తోటలు అంటే బాగులు అంటే నగర్ అనమాట భాగ్యనగరం కాకుండా బాగ్ నగర్ కూడా హైటెక్ సిటీ హైదరాబాద్ దక్షిణ భారతదేశానికే రాజధానిగా ఉంచాల్సిన అభిప్రాయాన్ని అంబేద్కర్ కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది హైదరాబాదు సమశీతోష్ణ ప్రాంతంలో అనేక కొండల మధ్యన ఉన్న ప్రాంతం హైదరాబాద్ నగరం హైదరాబాద్ నగరం భారతదేశంలో ఫోర్త్ సిటీ తర్వాత ఐదో సిటీగా చెప్పవచ్చు ఢిల్లీ కలకత్తా బొంబాయి చెన్నై తర్వాత హైదరాబాద్ సిటీనే భారతదేశంలో చెప్తారు హైదరాబాద్ని అనేక మంది రాజులు పరిపాలించారు హైదరాబాద్ అనంగానే మనకు గుర్తు వచ్చేది చార్మినార్ చార్మినార్ నాలుగు మినార్లు కలది నాలుగు స్తంభాలు కలది అయితే చార్మినార్ పదిహేను తొంభై రెండులో మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో కట్టబడింది చార్మినార్ యొక్క ఇండో సార్సనిక్ వాస్తులో కట్టబడింది అంటే ఇక సున్నంతో మాత్రమే కట్టారు ప్లేగు వ్యాధి పోయినందుకు నిర్మూలన జరిగినందుకు గుర్తుగా చార్మినార్ని కట్టడం జరిగింది చార్మినార్ చుట్టూ అనేక చుట్టూ ఆ యొక్క రోడ్లు కూడా వేయించారు చార్మినార్ పైన యొక్క నాలుగు కమాన్లు ఉన్నాయి పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో ఆ ఔరంగజేబు ఇక గోల్కొండను ఆక్రమించిన తర్వాత పిడుగుపడి ఒక కమాను విరిగిపోతే దాన్ని రిపేర్ చేయడానికి దాదాపు ఆ రోజుల్లోనే ఆరు లక్షలు ఖర్చు మనకు తెలుస్తూ ఉంది చార్మినారు మనకు సుందరమైన ప్రపంచ సుందరమైన కట్టడాల్లో ఒకటిగా చెప్పవచ్చు చార్మినార్ మించి యొక్క ఇప్పుడు లోపలికి ఎక్కే మెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చార్మినార్ లోపలికి ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదు కానీ ఒకప్పుడు మెట్ల మించి లోపలికి ఎక్కి సుందరమైన హైదరాబాద్ నగరాన్ని చూడటానికి అనుమతి ఇచ్చారు ఇక అనేక చారిత్రక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కట్టడాల్లో మనకు హైదరాబాద్లోని చార్మినార్ ఒకటిగా చెప్పవచ్చు చార్మినార్ తర్వాత మనము పక్కనే జమా మసీదుని గురించి చెప్పుకోవాలి ఈ జమా మసీదు నీ మక్కా మసీదు అని కూడా ఉంటారు దాని పక్కనే ఉంటుంది చార్మినార్ చుట్టూ కూడా రోడ్లు వేయించారు దాదాపు దుకాణాల సముదాయం దాదాపు ఒక పద్నాలుగు వేల దుకాణాల సముదాయం ఉన్నది అని చెప్పవచ్చు ఈ జమా మసీదు పక్కనే ఉన్న జమా మసీదులోకి ఒక గోడల నిర్మాణంలో మక్కా నుంచి రాయిని తీసుకొచ్చి కట్టారు కాబట్టి మక్కా మసీదు అని ఈ మక్కా మసీదు పదివేల మంది ఒకేసారి నమాజ్ చేసుకునే అవకాశం ఉంది జమా మసీదులో మొట్టమొదట మహా కులీ కుతుబ్ షా అనే ఆయన మొట్టమొదటి కుతుబ్ షాహి వంశరాజు అంటే మొట్టమొదటి కుతుబ్ షాహీ వంశరాజు ఈయనకి అప్పటికి దాదాపు సుమారు ఎనభై తొం తొంభై సంవత్సరాల వయసులో తన కుమారుడైన జంషీదు ఈ ఇక్కడ జమా మసీదులో ప్రార్థనలు చేసుకుంటూ ఉన్న సమయంలో తను ఇక జమ్షీదు జైలు నుంచి తప్పించుకొని వచ్చి తన్నిని చంపి సింహాసనానికి వచ్చాడని చెప్పి కథలు చెప్తారు కాబట్టి జమా మసీదు చార్మినార్ పక్కనే ఉంది ఇది కూడా చూడదగినదే పర్యాటక రంగంగా ఒక అభివృద్ధి చెందిన అంశాల్లో ఇది కూడా చూడదగినదే ఇకపోతే తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇక గోల్కొండ గోల్కొండ గోవులకొండ అని గొల్లకొండ అని ఇక మంగళవారం అనే గ్రామంలో ఇది కట్టబడింది మా పక్కన ఇక కాకుతీల కాలం నుంచి ఉంది అంతకుముందే దీనిని బాగా ఒకరి తర్వాత ఒకరు రాజులు డెవలప్ చేస్తూ వచ్చారు గోల్కొండ గోల్కొండ అనగానే మనకు కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది ఈ కోహినూర్ వజ్రం ఇక్కడి నుంచే ఆయన అనేక రాజుల చేతులు మారుతూ ఉంది పదహారు వందల ఎనభై ఏడులో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించక ముందు షాజహాన్ షాజహాన్ దగ్గర ఉండిపోయింది ఆ కోహినూర్ వజ్రం ఇంతకుముందు అక్బర్ చేతికి చిక్కింది ఇక షాజహాన్ టైంలో ఆ యొక్క కోహినూరు వజ్రం ఇక్కడి నుంచే వెళ్ళి ఆ యొక్క సింహాసనంలో పొదుగబడింది ఆ తర్వాత ఔరంగజేబు వశమైంది అయితే కోహినూరు వజ్రము మాత్రమే కాదు ఇక్కడ అనేక వజ్ర వైడూర్య గోమేదిక పుష్పరాగ మరకత మాణిక్యాలు ఎన్నో నవరత్నాలన్నీ కూడా బజార్లో పోసి అమ్మిన సందర్భం చారిత్రక ఆ యొక్క వివాత సంధ్యలలో మనం చూడవచ్చును అయితే చరిత్రలో గోల్కొండకి ఇక ఇంకా మనం చెప్పుకుంటూ పోతే పర్యాటక రంగం విషయం విషయంలో ఇక్కడ ఇక గోల్కొండ అనగానే చప్పట్లు కూడా సౌండ్ సిస్టమ్ చాలా గొప్పగా ఉంటుంది శత్రువుల శత్రువులు ఎవరు ప్రవేశించినా కూడా ఆ శత్రువుల యొక్క విలికిడి అలికిడి మొత్తం కూడా అక్కడ వినిపించేటట్టుగా పైన యొక్క గోల్కొండ నా యొక్క కోట పైన పెద్ద అంతఃపురంలో రాజదర్భాల్లో వినిపించేటట్టుగా మనకు తెలుస్తూ ఉందన్నమాట అంటే చప్పట్లు కొడితే మూడు సార్లు మళ్ళీ చప్పట్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది ఆ సౌండ్ సిస్టమ్ ఆ విధంగా కట్టారు ఆ యొక్క గోల్కొండ కోటను కట్టిన రాజులందరూ కూడా ఇకపోతే అనేక కందకాలు త్రవించి ఇక మొదట దర్వాజులు బురుజులు కూడా ఎలా అంటే శత్రువులకి ఆ యొక్క రహస్యం తెలవకుండా కట్టారు అందుకే ఔరంగజేబు వెనుక నుంచి పదహారు వందల ఎనభై ఏడులో తానిషాని ఓడించడానికి వెనుక నుండి అటాక్ చేసి ఇది చేశాడు రజా రజాక్ అనే అతను ఒక్కడు ఒక సైనికుడు మాత్రమే తలుపు కోట తలుపులు తెరవనీయకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి నిల్వేళ్ల గాయాలైనప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఒక్కడే పోరాటం చేసి మిగతా వాళ్ళంతా లంచాలు తీసుకొని సీక్రెట్ చెప్పారు కానీ ఆ అనే అనేక రజాక్ అబ్దుల్ రజాక్ అనే అతను ఒక్కడు మాత్రమే గోల్కొండ కోటను ఇక కాపాడడానికి ప్రయత్నం చేశాడు చివరికి ఓడిపోక తప్పలేదు ఇక యుద్ధంలో అతను చనిపోయాడు తర్వాత ఔరంగజేబు ఇంకా తానుష్యాన్ని పట్టుకొని ఇంకా దేవత దేవ దౌలతాబాదు ఇక దేవగిరి దేవగిరికి ఇక జైలుకి పంపించాడు ఇక ఔరంగజేబు పరిపాలన జరిగింది గోల్కొండ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో సౌండ్ సిస్టంతో పాటుగా లైటింగ్ సిస్టమ్ కూడా గొప్పగా అరేంజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడే రెండుసార్లు కూడా ఆ యొక్క వందనం ఆగస్టు పదిహేను రోజు వేయటం కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకంబంలు కూడా అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి ఇక గోల్కొండ చాలా ఫేమస్ అని చెప్పి చెప్పుకోవచ్చు పర్యాటక విషయాలకు వస్తే ఆ పక్కనే అనేకమైన విషయాలు చాలా చాలా ఉన్నాయి చూడదగినవి కూడా తారామతి అని ఇక బారామతి అని ఈ సమాధులు తర్వాత కుతుబ్ షాహీ టోమ్స్ కూడా గోల్కొండకు దగ్గరలోనే సమాధులు చూడవచ్చు అవి సుందరమైన భవనాలు పురాతన భవనాలుగా చెప్పవచ్చును అవి ఎక్కువగా చలన చిత్రానికి చలన చిత్రాలు దృశ్యాలు చిత్రీకరించేందుకు కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి కుతుబ్ షాహీ టోమ్స్ లేక సమాధులు అని చెప్పవచ్చు ఇక గోల్కొండ నుంచి మనం ముఖ్యంగా పోతే అనేకమైన స్థలాలు ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా ఉన్నాయి హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాల్ని కలిపే ఒక హుస్సేన్ సాగర్ ఉంది హుస్సేన్ వలీ అనే ఒక వ్యక్తి పేరు మీద కట్టారు ఇక హుస్సేన్ సాగర్ దీనిని ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటున్నాం ఈ ట్యాంక్ బండు మధ్యలో హుస్సేన్ సాగర్ మధ్యలో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఇక నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వచ్చిన ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఆ యొక్క బుద్ధ విగ్రహం కూడా ప్రతిష్ఠించడం జరిగింది అది ఇక హుస్సేన్ సాగర్ అనేకమైన హుస్సేన్ సాగర్ పక్కనే క్రింద ట్యాంక్ బండ్ పక్కనే ఇక ఇందిరా పార్క్ ఉంది ఆ తర్వాత ఇక బాగా అను అని చెప్పి పబ్లిక్ గార్డెన్ ఉంది అనేక అనేక బాగులు ఉన్నాయి బాగులు అంటే తోటలు దాదాపు పద్నాలుగు తోటలు ఉన్నాయి ఇకపోతే పార్కులు ఇక విజయభాస్కర్ రెడ్డి పార్క్ అని తర్వాత ఇందిరా పార్క్ అని తర్వాత పబ్లిక్ గార్డెన్ అని ఇలా చెప్పుకుంటే దుర్గం చెరువు తర్వాత ఇవన్నీ పార్కులే మొత్తం దాదాపు ఇరవై పైల ఇరవైకి పైగా ఇక పార్కులు ఉద్యానవనాలు హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ సిటీలో ఉన్నాయి సికింద్రాబాదు క్రైస్తవులకి ఎక్కువగా నిలయము ఇక హైదరాబాదులో పాతబస్తీ ఓల్డ్ సిటీలో ముస్లింలకు నిలయము మధ్యలో హిందువులు అక్కడక్కడ కూడా ఉన్నారు బాగా ఇకపోతే అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే హైదరాబాద్ యొక్క కల్చరు హైదరాబాద్ యొక్క కాస్మాటిక్ కల్చరు నిజాం రాజులు ప్రవేశపెట్టారు ఇక్కడ అనేక మంది అనేక రకాల వాళ్ళు జాతులు కులాలు మతాలు అనేక రకాల మిశ్రమ జాతులు ఉన్నాయి మిశ్రమ సంస్కృతి ఇక్కడ కాస్మోపాలిటన్ సంస్కృతి అని చెప్పవచ్చు అటువంటి సంస్కృతి ఉన్న విచిత్రమైన నగరము ఇది ఇంకొకటి విశేషం ఏంటంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక ఒక స్త్రీ పేరు మీద ఒక నగరం కట్టబడింది అంటే ఇదే అది కూడా ఆ స్త్రీని ప్రేమించి ఎవరు ఆ స్త్రీ ఎవరా వ్యక్తి అని అంటే ఆ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే కుతుబ్ షాహీ వంశ రాజు యొక్క భాగ్యమతి అయిన నర్తకిని ప్రేమించి ఆ యొక్క మా మన మూసీ నదిని దాటుతూ రోజు వెళ్ళి తను ఆ భాగ్యమతిని నర్తకిని చూసి రావటం మాట్లాడటం కలుసుకోవటం ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ భాగ్యమతి పేరు మీదుగా భాగ భాగ్యనగరం అని చెప్పి కట్టబడింది అంటే ప్రపంచంలో ఒక ప్రే ప్రియుడు ప్రేయసి కోసం కట్టబడిన నగరము ఈ యొక్క తర్వాత ఇది భాగ్యమ భాగ్యనగరం హైదరాబాద్గా మారిందని చెప్పవచ్చు అనమాట కాబట్టి పురాణ పూలు అప్పుడే కట్టబడింది ఆ యొక్క కుతుబ్ కుతుబ్షా తన కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆ యొక్క వరదలు బాగా వస్తున్న మూసీ నదిని దాటుతూ ఉన్నాడని చెప్పి పురాణ పూలు కట్టారు దీన్ని టవర్ని ఫ్రెంచి యాత్రికుడు ఇక లవ్ ఆఫ్ బ్రిడ్జ్ అని చెప్పి అంటాడు అంటే పురాణ పూలు నయా మొత్తం ఐదు బ్రిడ్జ్లు ఇక మూసీ నది మీద కట్టబడినాయి ఇక అదే టైంలో ఇక పోతే సాలార్జంగ్ మ్యూజియం నిజాం టైంలో మూడవ నిజాం ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాలార్జంగ్ మ్యూజియాన్ని తీర్చిదిద్దాడో అక్కడ గడియారాలు చాలా గొప్పవి ఇక టైంకి మనిషి ఒక మనిషి వచ్చి కరెక్ట్గా పన్నెండు గంటప్పుడు పన్నెండు గంటలు కొట్టే ఆచారం అది సాంప్రదాయం మనం అక్కడ చూస్తాం విచిత్రంగా సాలార్జంగ్ మ్యూజియం మ్యూజియం చాలా గొప్పతగిది ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఇక తర్వాత అటు పోతే సికింద్రాబాద్ ఇక హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇంకా పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి చార్మినార్ పక్కనే చారుకమ్మను కూడా చెప్పుకోదగినది ఆ తర్వాత దేవాలయాల విషయానికి వస్తే చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా పోతే ఆ అక్కన్న మాదనంలో దేవ దర్శించుకునే దేవాలయం చెప్పి ఒక దేవాలయం శాలిబండలో ఉంది ఇది కూడా చూడదగినది ఆ తర్వాత మహంకాడి దేవాలయం పెద్దమ్మ గుడి తర్వాత అనేక దేవాలయాలు ఇంకా ముఖ్యంగా ఫలక్నమ్మ ప్యాలెస్ చాలా ఇంపార్టెంట్ ఫలక్నమ్మ ప్యాలెస్ ఇంకా ప్రపంచంలో దాదాపు అప్పట్లోనే ముప్పై ఐదు లక్షలకి నిజాం రాజు కొన్నాడు తొమ్మిది సంవత్సరాలు పట్టింది దీన్ని కట్టడానికి ఫలక్నమ్మ ప్యాలెస్లో అది ఇంద్రభవనం అని చెప్పవచ్చు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎడ్వర్డ్ రాజు తర్వాత మేరీ రాణి ఇంగ్లాండ్ తర్వాత రాజాజీ ఇటువంటి వాళ్ళు గెస్టుగా అక్కడికి వచ్చినప్పుడు ఆ ఫలకనామ ప్యాలెస్లో ఉండేవారట ఫలకనా ప్యాలెస్లోని ఫర్నిచర్ ప్రపంచంలో అతి ఖరీదైనది అంటే వీరు వాళ్ళకు కూడా వజ్ర వైడు గోమేదిక పుష్పరాగ మరకథ మాణిక్యాలన్నీ కూడా ఒదిగి అన్ని యొక్క ఫర్నిచర్ అంతా బంగారంతో నిండి ఉండేదని చెప్పి ఫలకనమ్మ ప్యాలెస్ గురించి చెప్పుకుంటారు ఈ ఫలకనమ్మ ప్యాలెస్ ఎత్తైన గుట్ట మీద కట్టబడింది ఫలకనమ్మ ప్యాలెస్ చూడటానికి కూడా విదేశీలు ఆకర్షిస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఫలకనమ్మ ప్యాలెస్ చూడదగినది సామాన్య జానులకు అందుబాటులో లేని ఆ యొక్క ఫలకనమ్మ ప్యాలెస్ ఎంతో గొప్పగా ఉంది కళ్ళకు చూడదాగింది ఇకపోతే అనేక దేవాలయాలు చేయడానికి వస్తే మళ్ళా టెంపుల్స్ విషయానికి వస్తే మహంకాళి ఆలయం సికింద్రాబాద్లో ఉజ్జయినిలో ఉన్న అంటే ఉత్తర భారతదేశంలో ఉజ్జయినిలో ఉన్న మాంకాళి టెంపుల్ లాగా ఇక్కడ కూడా సికింద్రాబాద్లో మహంకాళి ఆలయం కట్టించారు ఆ తర్వాత చిత్రగుప్త ఆలయం ఉండటం హైదరాబాద్లో ఒక విశేషం చిత్రగుప్త ఆలయం అంటే రెండే రెండు ఆలయాలు ఉన్నాయి భారతదేశంలో ఒకటి ఉత్తర భారతదేశంలో ఉంది రెండు మన దేశంలో ఇక మన దక్షిణ భారతదేశంలో ఇక ముఖ్యంగా హైదరాబాద్లో చిత్రగుప్త ఆలయం ఉంది ఈ చిత్రగుప్త ఆలయం యొక్క కదిరికొండ ప్రాంతంలో ఉంది ఇకపోతే రామకృష్ణ మఠం కూడా చూడదగినది తర్వాత పక్కనే ఇందిరా పార్క్ చూడదగినది ప్రత్యంగిరా ప్రత్యంగిరాదేవి అని చెప్పి రామకృష్ణపురం అంటే ఎల్బీ నగరు ఈ ఏరియాకి వచ్చేస్తే అక్కడ ప్రత్యంగిరాదేవి దేవాలయము తర్వాత షిర్డి సాయిబాబా దా యొక్క దిల్షు నగర్లో ఉన్న దిల్షి షిర్డి సాయిబాబా ఆలయము ఇంకా ఇలా ఇటువంటి చిన్న చిన్న ఆలయాలు కాకుండా చాలా పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఇక హైదరాబాద్ నగరాన్ని ఒక రోజులో చూసే వ్యవహారం కాదు దాదాపు గట్టిగా కరెక్ట్గా చూస్తే అసెంబ్లీ భవనము అసెంబ్లీ పాత అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఇవన్నీ కూడా ఇండో అరబిక్ మిశ్రమ శైలిలో కట్టబడింది అనమాట ఇండో అరబిక్ శిల్పకళారీతుల్లో కట్టబడినవి పాత అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా ఇంకా పోతే అక్కడ ఇందిరా పార్కు ఇందిరా పార్కులో ఒకప్పుడు జూ పార్కు కూడా ఇక్కడే ఉండేది ఈ జూ పార్కును తరలించారు తర్వాత తర్వాత ఆ తర్వాత ఆ యొక్క చూడదగిన వాటిల్లో మనకు ఆర్ట్స్ కళాశాల ఉస్మాని యూనివర్సిటీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏడవ నిజాము మీరు ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆర్ట్స్ కళాశాలను కట్టడాన్ని స్టార్ట్ చేశాడు ఇది ఇండో గోతిక్ వాస్తులో కట్టబడిన ఆ యొక్క కళాశాల పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇది ఆ యొక్క అడికమెట్ అధికమెట్ట లేక అడికిమెట్లో అనే ప్రాంతంలో కట్టబడింది ఆ యొక్క దగ్గర పద్నాలుగు వందల ఎకరాలని తీసుకొని ఆ యొక్క ఈ యొక్క ఉస్మాని విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఉర్దూ మీడియంలో క్లా క్లాసెస్ స్టార్ట్ అయిన మొదట ఆ యొక్క ఆర్ట్స్ కళాశాల ఆర్ట్స్ కళాశాల యొక్క వాస్తు యొక్క ఆర్ట్స్ కళాశాల బిల్డింగ్ చూడడానికి ప్రతిరోజు యాత్రికులు వస్తూనే ఉంటారు ఆర్ట్స్ కళాశాల యొక్క లోపలి భాగంలో యొక్క సూర్యకిరణాలు ఎప్పుడూ పడుతూ ఉంటాయి అదొక గ్యాలరీలో అదొక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది పై భాగము మధ్య భాగము అండర్ గ్రౌండ్ భాగము మూడు భాగాలుగా ఉంటుంది ఆర్ట్స్ కళాశాల ఆర్ట్స్ కళాశాల చదువుకున్న వాళ్ళలో పివి నరసింహరా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు వందే మాత్ర ఉద్యమం ఉస్మాని స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఆ పక్కనే అనేక కళాశాలలు ఉన్నాయి ఇంకా ఉస్మానే అది ఆర్ట్స్ కళాశాలకు ఎదురుగా పక్కనే ఇక గొప్ప ఇక లైబ్రరీ గ్రంథాలయం ఉంది లా కళాశాల అటు పక్కన ఇంజనీరింగ్ కళాశాల ఇక టెక్నాలజీ కళాశాల ఈ బిల్డింగ్లు అన్నీ కూడా ఉన్నాయి అదే ప్రాంతంలో ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం గురించి చెప్పుకోదగిన అంశం అన్నమాట ఇప్పుడున్న కోటి ప్రాంతంలో రెసిడెన్షియల్ కోటి అని అనేక మంది నవాబులు అనేక మంది అధికారులు ఉండేవారు ఏడవ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క కింగ్ కోటిలోని భవనంలోనే నివసించాడు సర్ కిక్ ప్యాట్రిక్ అనే అధికారి కూడా ఆ నివాస భవనంలో తన భార్య కోసం రంగమహల్ని కట్టించినట్టుగా మనకు ఆధారం పద్దెనిమిది రెండులో ఈ యొక్క కింగ్ కోటి నిర్మాణం స్టార్ట్ అయ్యి పద్దెనిమిది ఎనిమిది వరకు నడిచింది ఆ అక్కడ కింగ్ కోటిలో యొక్క ఇండో శార్సనిక్ వాస్తులోనే కట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక కింగ్ కోటిలోని యొక్క రంగమహల్ అనే కట్టడానికి ఇక కిక్ ప్యాట్రిక్ అనే అధికారికి ఎటువంటి సందర్భం వచ్చిందనంటే కరీంన్నీస్సా బేగంను యొక్క యొక్క ప్రేమించిన కిర్క్ ప్యాట్రిక్ యొక్క రంగమహల్ని కట్టించాడు కోటిలో అని చెప్పి చెప్పవచ్చు అనమాట రెసిడెన్సీ కూడా ఒక పర్యాటక క్షేత్రంగా చెప్పవచ్చు దాన్ని చూడ చూసే అవకాశం కూడా ఉన్నదనమాట ఇంకపోతే మనకు ఆ తర్వాత సికింద్రాబాద్ సికింద్రాబాదు మూడో నిజాం సికిందర్జా పేరు మీద కట్టబడింది ఎక్కువగా సికింద్రాబాద్లో క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్తారు అయితే సికింద్రాబాదు అనేకమంది అనేకమైన ఆట స్థలాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా పోలో ఆటలు పో పోలో క్రీడా స్థలాలు ఎక్కువగా ఉన్నాయి విన్స్టన్ చర్చిలు ఇక్కడ పోలో ఆడినట్టుగా కూడా మనకు చరిత్ర చెప్తూ ఉంది విన్స్టన్ చర్చిలతో పాటు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చిపోయినట్టుగా ఉన్నది సికింద్రాబాదు సికింద్రాబాద్ కూడా చూడదగినది ఇక హైదరాబాద్ తర్వాత చెప్పుకోదగినది ఇంకా పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా కేవీ రంగారెడ్డి గారి పేరు మీద ఇక రంగారెడ్డి జిల్లా ఏర్పడింది ఈ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టూ ఉంటుంది ముఖ్యంగా భవానీ యొక్క ఆలయం చెప్పుకోదగదు భవానీ ఆలయం అంటే రామలింగేశ్వర ఆలయం భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మనకు చూడదగిన రంగారెడ్డి జిల్లాలో ఒకటి ఇది కేసరగుట్ట మీద ఉంది ఇక్కడ శివరాత్రి రోజు బాగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత కట్టమై ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా చెప్పదగినది అనంత పద్మనాభ స్వామి దేవస్థానం వికారాబాద్కు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంతగిరి కొండలపై ఉన్నది రంగారెడ్డి జిల్లాలో ఇది ఆరు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ఇది కట్టబడింది ఈ ఆరు వందల సంవత్సరాల క్రితం గోల్కొండ నవవాళ్ళు యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని నిర్మించారు ప్రకృతి రమణీయత లో ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయత చాలా గొప్పది చూసుకోదగినది ఎకో టూరిజం ఇక్కడ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ అనంత పద్మనాభ స్వామి ఆలయం రంగారెడ్డి జిల్లాలో గొప్ప దేవాలయాలు ఇది ఒకటి అని చెప్పి చెప్పవచ్చు విష్ణు పురాణం ప్రకారం దీని చరిత్ర కొంత తెలుస్తుంది మనకి స్థల పురాణం దేవాలయం చరిత్ర ఈ దేవాలయం వద్ద పురాతనమైన ఏడు గుండాలు ఉన్నాయి ఈ గుండాలే గొప్ప ఇక్కడ చెప్పుకోదగిన అంశాలు అని చెప్పి చెప్పవచ్చు రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఆలయం సుమారు ఈ యొక్క గుండాలలో వంద గుహలు ఉన్నాయి ఈ వంద గుహలు ముఖ్యంగా మనకు భగీరథ గండం ఇక మార్కండేయ గండం ఇక మార్కండే తపోవనం ఇవన్నీ చెప్పుకోదగినవి చూడదగినవి కూడా ఉన్నాయి అనంతపద్మనాభ స్వామి ఆలయం దగ్గరలోనే తర్వాత రంగా ఇక రంగారెడ్డి జిల్లాలో చెప్పుకోదగినది శనేశ్వరాలయం ఈ ఆలయము విషయానికి వస్తే శనేశ్వరాలయం కూడా ఇక పర్యాటక రంగంలో పర్యాటక క్షేత్రాల్లో ఇక చూ చూడదగినది ఇది మెమున్ మండలంలోని ఆ యొక్క రంగారెడ్డి జిల్లాలో మెమున్ మండలంలో ఉంది శనేశ్వరాలయం అనమాట మెమున్ మండలకి ఏంటంటే దగ్గరలో ఉంది దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఎన్నతల అనే ప్రాంతంలో అనే గ్రామంలో ఉంది ఈ యొక్క శనేశ్వర ఆలయం ఈ శంకర భారత తీర్థవారు మహారా స్వామి ఒక ఆయన ఈ యొక్క అనంత యొక్క శనేశ్వర ఆలయం దర్శించినట్టుగా ఆధారాలు ఉన్నాయి తర్వాత ఉమా ఈ శంకర భారతి నాందేడ్ జిల్లా ఆయన ఇక్కడికి వచ్చి చూసిపోయినట్టుగా ఆ శనేశ్వర ఆలయం గురించి చెప్పవచ్చు అనమాట ఇంకా కట్టమైసమ్మ ఆలయం ఉంది ఇంకా ఆ తర్వాత లొంక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఆ తర్వాత ఇక మాణిక్యప్రభు ఆలయం ఒకటి ఉంది తర్వాత రామగుండం ఆలయం ఉంది తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా చూడదగిన ఆలయాలు ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు అతి చిన్న జిల్లా అయిన రంగారెడ్డి జిల్లా మనకు పర్యాటక రంగంలో చూడదగిన విషయాలు గురించి చెప్పవచ్చు ఇక కట్టమైసమ్మ ఆలయం ముఖ్యంగా కుత్బుల్లాపూర్ దగ్గర పరిధిలో ఉన్నది ఇంకా రంగారెడ్డి జిల్లాలోనే మనకు ఒక సంఘీ టెంపుల్ ఉంది సంఘి బాలాజీ టెంపుల్ యొక్క చూడదగినది చాలా గొప్ప విశేషం అని చెప్పి రంగారెడ్డి జిల్లా గురించి చెప్పవచ్చు అనమాట పోతే కుత్బుల్లా దగ్గర కుత్బుల్లాపూర్ దగ్గర ఉన్న యొక్క ఈ యొక్క అనేక ఆలయాలు అదే కట్టమైసం ఆలయము తర్వాత సరస్వతి మందిరం అని ఒకటి ఉంది అది కూడా రంగారెడ్డి జిల్లాలో చెప్పదగిన ఈ సరస్వతి మందిరము పర్గిల్ గ్రామం వర్గిల్ గ్రామం దగ్గర ఉన్న సరస్వతి మందిరము మనకు చెప్పదగినది చూడదగినది అని చెప్పి చెప్పు చెప్పవచ్చు ఇది రంగారెడ్డి జిల్లా పర్యాటక క్షేత్రాలలో ఒకటిగా చెప్పవచ్చు ఇక భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్న అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా లొంక ఆంజనేయ స్వామి ఆలయము ఇవన్నీ ఇవన్నీ కూడా చెప్పుకోదగినదే అక్కడ ఆ తర్వాత శ్రీరామ ఆలయం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక లొంక ఆలయ ఆంజనేయ స్వామి ఆలయము ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మనం చాలా చాలా అంశాలు ఉన్నాయి ఇవి ఇక రంగారెడ్డి జిల్లా గురించిన పర్యాటక రంగం స్థలాలు దర్శనీయ స్థలాలలో భాగంగా వరంగల్ జిల్లాకు వెళ్ళిపోదాం వరంగల్ జిల్లా అనగానే మనకు కాకతీయులు కాకతీయ సింబలు గుర్తు రావడం సహజం వేయి స్తంభాల గుడి గుర్తొస్తుంది ప్రధానంగా వేయి స్తంభాల గుడిని యొక్క ప్రధానమైన యొక్క దేవాలయంగా చెప్పవచ్చు వేయి స్తంభాల గుడి తర్వాత వరంగల్ కోట తర్వాత కుష్మహల్ తర్వాత రామప్ప టెంపుల్ ఆ తర్వాత యొక్క జఫర్ ఘడ్ పాకాల చెరువు రామప్ప చెరువు తర్వాత గణపురం స్టేషన్ దగ్గర దేవాలయాలు గణపురం చెరువు ఇంకా అనేకమైన తర్వాత కొమరవెల్లి తర్వాత కొరివి వీరభద్ర ఆలయము తర్వాత ఇవన్నీ చాలా చాలా దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వరంగల్ అసలు పేరు పాత పేరు ఏకశిలా నగరం ఇది సంస్కృత పదం దీనికి ఒక ఒండిట్ట అని పేరు కూడా ఉంది అయితే ఒకే రాతి మీద ఇక దుర్గాని నిర్మించడం వలన యొక్క ఊరుగల్లు అయింది ఒరు అనే ఒకటి గల్లు అంటే రాతికోట అని చెప్పి అర్థం దీని ఓరు గల్లు పోయి వరంగల్ అయిపోయింది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వేయి స్తంభాల గుడి తర్వాత వరంగల్ కోట వేయి స్తంభాల గుడిని కాకతీయ రుద్రదేవుడు నిర్మించాడు అది స్వయంభూ శివాలయం స్వయంభూ ఈశ్వరాలయం వేయి స్తంభాల గుడి తర్వాత చెప్పుకోదగింది వరంగల్ కోట వరంగల్ కోట ఇక గణపతి దేవుడు నిర్మించాడు గణపతి దేవుడు వరంగల్ కోట నిర్మించాడు ఆ తర్వాత చెప్పుకోదగిన అంశాలలో జఫర్గఢ్ జఫర్గఢ్ విషయానికి వస్తే జఫర్ఘడ్ జఫరుద్దోలా అనే అతను యొక్క పేరు మీద జఫర్గఢ్ యొక్క ప్రాంతం కూడా చూడదగినది దర్శనీయ స్థలాల్లో ఒకటి ఈ జఫర్ఘడ్ ముఖ్యంగా అక్కడ అక్కాచెల్లెల కోనేరు ఉంది ఈ యొక్క అక్కాచెల్లెల కోనేరు కూడా చూడదగినది ఇది ఒకటి అనమాట తర్వాత కొమ్మాల్ అనే ప్రాంతం ఉంది కొమ్మాల్ ప్రాంతంలో ఇక పాండవుల గుట్ట పాండవులు తపస్సు చేసిన ప్రాంతం ఉంది తర్వాత కొరివి వీరభద్ర కొరివి ప్రాంతం కొరివిలో వీరభద్ర యొక్క విగ్రహం ఐదు అడుగులు ఎత్తుంటుంది ఇది చాళిక్కులు నిర్మించిందని చెప్తారు తర్వాత భద్రకాళి ఆలయం భద్రకాళి ఆలయం కూడా రెండో పలికేసి నిర్మించాడు ఇక వేయ స్తంభాల గుడి పక్కనే ఉంటుంది ఇక వరంగల్ స్టేషన్కి దగ్గరలో ఉంటుంది తర్వాత ఇక గణపురం రైల్వే స్టేషన్ ఆ తర్వాత పోతే మనకు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుష్మహల్ ఒకటి కుష్మహల్ యొక్క ముస్లిం యొక్క కట్టడం అది కూడా ఇంపార్టెంటే రామప్ప రామప్ప గుడి రామప్ప గుడి చాలా గొప్పది రామప్ప గుడి మీద ఉన్న శిల్పకళలు ఎక్కడా లేవు అది బెంగళూరులో అది మన కర్ణాటకలో ఆ యొక్క హాలీబేడు హోయసాల టెంపుల్స్ టైప్లో ఉన్నాయని చెప్పి చెప్తారు ఆ హోయసాల టెంపుల్స్ తర్వాత ఇక రెండోదిగా ద్వితీయ శ్రేణిలో ఈ యొక్క రామప్ప టెంపుల్ ఉంది రామప్ప అనేవాడు కట్టించాడని చెప్పి కొంతమంది అంటారు ఇక రామలింగేశ్వర స్వామి అక్కడ దేవుడు ఇక రేచర్ల రుద్దుడు కట్టించింది గణపతి దేవుని యొక్క అనుమతితో ఇక రామప్ప టెంపుల్ పాలంపేటలో వరంగల్కి దగ్గరలోని వరంగల్ జిల్లాలోని రామప్ప టెంపుల్ మీద విగ్రహాలు చాలా ఒక విగ్రహం యొక్క అంటే శిల్పం యొక్క భంగిమ మీద ఎన్నో పిహెచ్డీలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక రామప్ప టెంపుల్లోని శిల్పాలపై ఆ యొక్క భంగిమలు ముఖ్యంగా ఎలా దేనిని ఆధారంగా దేనిని బేసిక్గా చేసుకొని ఈ యొక్క రామప్ప టెంపుల్ శిల్పాలు ఎలా చెక్కారు అని అంటే ముఖ్యంగా మనకు గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తిలో గొప్పవాడని గణపతి దేవుని యొక్క బహుమరిది యొక్క ఎవరు గజసాహిని గజ అయిన నృత్యరత్నావళి గీతరత్నావళి వాద్యరత్నావళి అనే గ్రంథాలు రాసిన జాయప సేనాని ఈ జాయప సేనాని రాసిన ఈ ఈ యొక్క నృత్యరత్నావళి ఇక నృత్యరత్నావళి అనే గ్రంథంలోని అంశాలు ఆ యొక్క నృత్యాన్ని గురించి భంగిమలు ఈ యొక్క రామప్పటి టెంపుల్ మీద ఉన్నాయన్నమాట రామ టెం రామప్ప టెంపుల్ మీద చెక్కబడిన యొక్క నృత్యాలన్నీ కూడా ఇక జాయపసేనాని రాసిన నృత్యరత్నావళి గంధంలోనియే పోతే ఈ యొక్క జాయపసేనాని తను బ్రహ్మాండంగా పేరిని నృత్యాన్ని కూడా డెవలప్ చేశాడు పేరిని నృత్యాన్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది కాకతీయ కాలంలో ఈ యొక్క జాయపసేనాని అంటే జాయపసేనాన్ని పేరని నృత్యానికి సంబంధించిన భంగిములు కూడా రామప్ప టెంపుల్లో ఉన్నాయి రామప్ప టెంపుల్లో చూడదగిన అంశాలు చూస్తే ఒక రామప్ప టెంపులే ఒక రోజల్లా పడుతుంది పరీక్షగా చూస్తే అంత గొప్ప దర్శనీయ స్థలం అనమాట రామప్ప టెంపుల్ గొప్ప యొక్క ప్రపంచంలో గుర్తించదగిన ఒక పర్యాటక స్థలంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట యునెస్కో వారు కూడా గుర్తించిన అంశంగా చెప్పుకోవచ్చు అయితే రామప్ప టెంపుల్లోని ఇటుకలు నీళ్ళల్లో వేస్తే తేలడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అది అంటే ఇటుకలు ఎలా తయారు చేశారు ఆ రోజుల్లో టెక్నాలజీ ఎటువంటిది అనేది మనం ఆలోచించాల్సిన విషయం రామప్ప టెంపుల్ యొక్క రేచల రుద్దుడు నిర్మించాడు రామలింగేశ్వర ఆలయం అని చెప్పవచ్చు ఒక ఒక శిల్పి మీద పేరు మీద ఉన్న టెంపుల్ ఎక్కడ లేదు ఇక్కడ వరంగల్ జిల్లాలోనే చూస్తాం మన భారతదేశంలో రామప్ప టెంపుల్ అనేది ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట రామప్ప టెంపుల్ తర్వాత మనకి ఇంకా చెప్పుకోదగినవి పోతే ఇక ముఖ్యంగా గణపురం స్టేషన్ దగ్గర ఉన్న దేవాలయాలు తర్వాత కొరివి ఆ తర్వాత అనేక దేవాలయాలు ఉన్నాయి లక్క చెరువులు కూడా ఉన్నాయి చూడదగినవి ఏది లక్కారం చెరువు రామప్ప చెరువు తర్వాత పాకాల చెరువు పాకాల చెరువు ముసళ్ళకు కేంద్రం ఆ ముసళ్ళకు కేంద్రమైన పాకాల చెరువు కూడా చూడదగినది చక్కని సుందరమైన దృశ్యాలు ఉంటూ ఉన్నాయి అక్కడ అనేకమైన సుందర దృశ్యాలు ప్రకృతిలో వర్ణించదగే అంశాలు చాలా ఉన్నాయి ఇక వరంగల్ జిల్లాలో ఇంకపోతే కొమ్మాల్లో కానీ ఆ తర్వాత తర్వాత మడికొండలో కానీ తర్వాత జీళ్ళ కానీ ఆ తర్వాత ఇవన్నీ ఎక్కువగా వరంగల్ జిల్లాలో శైవ టెంపుల్సే ఎక్కువగానే శైవిజమే మొదట వీరు జైన మతస్థులు కానీ తర్వాత శైవమత మారిపోయారు జైన మతస్థులు హింసించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి అయితే వరంగల్ జిల్లాలో ముఖ్యంగా శైవ టెంపుల్స్ అన్నీ కూడా కొన్ని జైన టెంపుల్స్ని కూలగొట్టి కూడా కట్టినట్టుగా ఆధారం ఉంది ఇక వరంగల్ కోటలో ఆధారాలు ఉన్నాయి తర్వాత అంతకుముందు ఇక వేయి స్తంభాల గుడి కానీ తర్వాత పోతే భద్రకాళి యొక్క ఆలయంలో కానీ మనకు జైన టెంపుల్స్ జైన విగ్రహాలు అక్కడక్కడ తెగిపోయిన ముక్కలు మొత్తం కూడా మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట ఇక జైన టెంపుల్స్ని పడగొట్టేసి సేవాలయాలు కట్టినట్టుగా స్వయంభవ ఆలయాలు మల్లికార్జున ఆలయము ఇవన్నీ ఎన్నెన్నో ఇక కొమ్మాలు కానీ తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా గణపేశ్వర ఆలయము రుద్రేశ్వర ఆలయము అంటే ఒకటి గణప మనం ముఖ్యంగా చెప్పుకోదగినది ఆ ఆలయము ద్వికూట ఆలయము త్రికూట ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల మరి నల్గొండ జిల్లాలో పక్కన ఉన్న పిల్లల మరిలో ఉన్న యొక్క త్రికూట ఆలయాలు కూడా ఈ యొక్క కాకుతీల కాలంలో నాటిదే అని చెప్పుకోవచ్చు తర్వాత గొర్రె అని ఆ తర్వాత చెప్పుకోదగినది ధర్మసాగర్ ధర్మసాగర్ కూడా ఇంపార్టెంటే పాలకుర్తి ఇంపార్టెంటు ఆ తర్వాత పాకాల చెరువు పెంబర్తి శిల్పగా మంచి కళలకు రేకుల మీద చెక్కడానికి నిలయమైన పెంబర్తి కూడా గొప్ప విషయమే అది కూడా చూడదగ్గ ప్రదేశంగా చెప్పవచ్చు ఇక ఏటూరు నాగారం ఇవన్నీ కూడా ఏటూరు నాగారం కూడా యొక్క వరంగల్ జిల్లాలోదే చెప్పుకోదగిన అంశమే పోతే ఆ తర్వాత తాటికొండ తాటికొండ అనే అంశము మల్లూరు మల్లూరు తర్వాత ఇంకా పోతే కొరివి కొరివి తర్వాత ఇనుగుర్తి ఇనుగుర్తి తర్వాత ఇవన్నీ ఇవన్నీ కూడా వరంగల్ జిల్లాలో ఎన్నో ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా శైవాలయాలే శైవాలయం లేని గ్రామమే లేదు ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే కందికొండ ధర్మసాగరం చెర్ల ఇవన్నీ కూడా ఇక వరంగల్ జిల్లాలోనే చెప్పి చెప్పవచ్చు కుష్మహల్ వరంగల్ కోటకు దగ్గరలో ఉంది సమీపంలో వరంగల్ కోటకు సమీపంలోనే కుష్మహల్ కట్టించిన వాడు చితాబ్ ఖాన్ లేక చితాబ్ ఖాన్ అని చెప్పి చెప్పవచ్చు ఇక కుష్మహల్ వైభవానికి చిహ్నం అని చెప్పవచ్చు ఇక రాప రామప్ప టెంపుల్ ఎక్కువ ఫేమస్ మనకు వరంగల్ జిల్లాలో చూడదగిన వాళ్ళు అనమాట తర్వాత వేయి స్తంభాల గుడి కూడా ఫేమస్ ఇక్కడ వేయి స్తంభాలు కనిపించకపోయినా చా చాళుక్యుల శిల్పకళా రీతిలో కట్టబడిన వేయి స్తంభాల గుడి ప్రతి ఒక్కరు చూడదగినది చూసి తీరాల్సిందే భద్రకాళి ఆలయం కూడా ఉంది కొరివిలో వీరభద్రుని యొక్క యొక్క విగ్రహం ఐదు ఎత్తు ఉంటుంది ఈ ఐదు ఎత్తులో ఉన్న కొరివి వీరభద్రుని ఆలయం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడదగింది ఆ తర్వాత రామప్ప చెరువు పాలంపేటకు దగ్గరలోనే రామప్ప చెరువు నిర్మించారు ఈ రామప్ప చెరువు లకారం చెరువు తర్వాత చెప్పుకుంటూ పోతే పాకాల చెరువు ఇవన్నీ కూడా చాలా సుందరమైన ప్రదేశాలు గణపురంలో అనేక టెంపుల్స్ ఉన్నాయి దాదాపు ఇరవై రెండు దేవాలయాలు ఉన్నట్టుగా మనకు శాసనాధారాలు కూడా అక్కడక్కడ లభిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కొమరవెల్లి తీర్థం ఇవన్నీ చెప్పుకోదగిన అంశాలుగా చెప్పవచ్చు అనమాట ఇది ఆ యొక్క వరంగల్ జిల్లాలోని ముఖ్యమైన విషయాలు ఇక వరంగల్ జిల్లా తర్వాత చెప్పుకోదగినది ముఖ్యంగా మనం ఖమ్మం జిల్లా గురించి చెప్పుకుందాం ఖమ్మం జిల్లా ఇక ఖమ్మం అసలు పేరు స్తంభాద్రి అని చెప్పి పేరు స్తంభము అని అంటే స్తంభము అనేది స్తంభం నుంచి కంభం ఖంభం నుంచి ఖమ్మం వచ్చిందని చెప్పి చెప్తారు ఖమ్మం కిలా చూడదగినది ఖమ్మం కిలా తర్వాత ముఖ్యంగా ఖమ్మం జిల్లా అనగానే మనకేం గుర్తొస్తుంది అని అంటే ఇక భద్రాచలం రామదాసు గుర్తొస్తాడు భద్రాచలం దేవాలయం గుర్తొస్తుంది గోదావరి తీరాన భద్రాచలం దేవాలయం ఇక చక్కగా కట్టబడింది అదే రామదాసు కట్టించింది కుతుబ్ కాలంలో కుతుబ్ షాహీల కాలంలో రామదాసు ఎంతో కష్టపడి ఇక ఆయన తహసీల్దార్గా కొండపల్లి తహసీల్దార్గా పనిచేశాడు ఇక గోదావరి పక్కనే ఉన్న భద్రాచలంలోని ఇక రామాలయాన్ని ఆయన కట్టించిన ఆలయాన్ని ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకించి ఇది ప్రజల ప్రజలస్వామ్యం అని చెప్పి ఇక నవాబు తానిషాకు ఇక ఫిర్యాదు చేసి అతన్ని శిక్షించేటట్టు పన్నెండు సంవత్సరాలు శిక్షించేటట్టు చేశారు అయితే తానిషాక తానిషా యొక్క పశ్చాత్త అతన్ని వదిలిపెట్టేసరికి అప్పటికి కాలం అతీతమైంది ఆ రామదాసు ఇక చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు ఇక రామదాసు కట్టించిన ఆలయం ఇప్పటికీ ఉంది మధ్యలో కొంత ఒకసారి దెబ్బతింటే మరి దాన్ని రిపేర్ చేసినట్టుగా కూడా చరిత్ర చెప్తూ ఉంది శ్రీరామ ఆలయము చాలా గొప్పది గొప్ప పుణ్యక్షేత్రము ఎంతోమంది అక్కడ భక్తులు ఇక శ్రీరామ కళ్యాణం పాదుక శ్రీరామ పట్టాభిషేకం బాగా జరుగుతుంది ఇక తెలంగాణలో ఇంకా ఎక్కువగా బాగా కళ్యాణం జరిగేది ఇక శ్రీరాముని కళ్యాణం అనగానే శ్రీరాము నవమికి మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏదైతే భద్రాచలంలోని ఈ యొక్క రాముని యొక్క ఆలయమే అని చెప్పి చెప్పవచ్చు రామదాసు అతను కొండపల్లి వాడు ఎన్నో కీర్తనలు రాశాడు ఇక్కడే రాముని మీద కీర్తనలు తెలంగాణ వారే కాకుండా రామాలయం రామాయణంని ఉర్దూలో రాసిన హీరాల్ మౌర్య లాంటి కవులు కూడా ఖమ్మనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు రామాయణాన్ని ఉర్దూలో రాసిన ఒకే ఒక కవి హీరాలాల్ మౌర్య అలాగే రామాయణం కాకుండా దాశరథి శతకం అని చెప్పి ఇక ఈయన కూడా రాశాడు ఎవరు ఇక మన రామదాస్ ఈయన పేరు కంచర్ల గోపన్న ఈయన ఈ రామాలయం కట్టేటప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాడు అనేక ఇబ్బందులు పడి కూడా రామాలయాన్ని నిలబెట్టాడు ఇక రామాలయం ఇక గోదావరి నది ఒడ్డున ఉన్నదనమాట ఇంకపోతే అనేక ఆలయాలు కాకుండా కిన్నెరసాని అటు నుంచి వస్తే కిన్నెరసాని పక్షుల సంరక్షణ కేంద్రం కిన్నెరసాని నది ఒడ్డున ఉంది అనేక పక్షులు నీళ్లు జింకలు ఉండే సంరక్షణ ఆలయం ఉందని చెప్పి చెప్పవచ్చు ఇంకా ఆ తర్వాత మనకు ఖమ్మంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఖమ్మంలో ఖమ్మం కిలా ఉంది చూడటానికి ఆ తర్వాత ఖమ్మంలో ఇంకా చెప్పబడితే నీలాద్రి అని చెప్పి రెండవ తిరుపతిగా చెప్తారు అడవుల మధ్యన ఉన్నది నీలాద్రి అనేది ఒకటి చెప్పుకోదగినది గార్ల వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నపరెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చెప్పుకోదగినది ఇక నీలాద్రి ఆలయము అన్నపరెడ్డి ఆలయము పోతే కూసుమంచిలో చక్కని దేవాలయం ఒకటి ఉంది నల్గొండ ఖమ్మం జిల్లాలో ఆ కూసుమంచి ఎక్కడ ఉంది అని అంటే దాదాపు ఖమ్మానికి ఏను సూర్యాపేట మధ్యలో పోయే ఆ రూట్లో ఉంటుంది మనకు కనిపిస్తుంది కూసుమంచి దేవాలయం మీద ఉన్న ఆ యొక్క ఆ శిల్పాలు అవన్నీ కూడా హన్మకొండలోని శిల్పాల మాదిరిగా చాలా చక్కగా ఉన్నాయి హన్మకొండ గుర్తొస్తూ ఉంటుంది అక్కడికి వెళ్తే చక్కని శిల్పరీతిలో మలిచిన యొక్క శిల్పాలు దేవాలయ వాస్తు చూడదగినదిగా ఉంది అక్కడ కోసుమంచులో ఉన్న శివాలయం శివరాత్రి రోజు బాగా యొక్క కళ్యాణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పవచ్చు ఇంకా గార్ల గార్ల వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నపరెడ్డి యొక్క పల్లెలోని యొక్క ఆలయం గార్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ చాలా చాలా చెప్పుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆ యొక్క ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా ఖమ్మం జిల్లాలో మనకు అనేకమైన ఆలయాలు ఉన్నాయి అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి తర్వాత సుందరమైన దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి ప్రకృతి రమణీయమైన ఎకో టూరిజం బాగా డెవలప్ కావడానికి అవకాశమైన దేవాలయాలు చాలా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండటం వల్ల సుందరమైన దృశ్యాలు సుందర ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఎన్నెన్నో ఉన్నాయి భద్రాచలం వెళుతుంటే చూస్తాం భద్రాచలం పక్కనే పర్ణశాల ఉంది దగ్గరలోనే ఆ పర్ణశాల రాముడు అక్కడ ఉన్నట్టుగా పర్ణశాల కుటీరం వేసుకున్నట్టుగా స్థల పురాణాలు చెబుతూ ఉన్నాయి శ్రీరామచంద్రుడు దేవతాయుగం నాటివాడు అక్కడ నివసించినట్టుగా కదా రాముడు పర్ణశాలలో మాయలేడి అక్కడికి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా రామాయణం అంతా చెప్తున్నట్టుగా మనకు ఇక మనం స్థానిక పురాణం ఇక స్థా స్థల చరిత్ర స్థల పురాణం చెప్తూ ఉన్నాయన్నమాట పర్ణశాల కూడా చూడదగినది అక్కడ యొక్క ఖమ్మం జిల్లాలు ఖమ్మం జిల్లాలో జమలాపురం దగ్గర ఎర్రబోడు మండలంలోని సూదిబోడు దగ్గర యొక్క ఒక ఆలయం ఒకటి ఉంది ఇది ఈ ఆలయం కూడా చెప్పుకోదగిన ఆలయంగా చెప్పుకోవచ్చు అనమాట ఇది ఖమ్మం జిల్లాలోనే జమలాపురం ఆలయం అయితే ఇటువంటి ఆలయాలు అనేక ఉన్నాయి కల్లూరు పోతే మహాదేవాలయం వేణుగోపాల స్వామి ఆలయం ఇవన్నీ కల్లూరు మండల కల్లూరు జిల్లాకు సంబంధించిన పర్యాటక రంగానికి సంబంధించిన అంశాలని చెప్పి చెప్పుకోవచ్చు కల్లూరు తర్వాత ఇక ఇక ఖమ్మం జిల్లాలో ఇంకా అనేక చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి కల్లూరు తర్వాత చెప్పుకోదగినవి ఖమ్మం జిల్లా తర్వాత ఇక కరీంనగర్ జిల్లా కరీంల్లా పేరు మీద ఇక వచ్చిన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా మనకు ఆ యొక్క చెప్పదగినది రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయం యొక్క వేములవాడ రాజరాజ వేములవాడలోకి ఉంది వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర ఆలయం దాదాపు కరీంనగర్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ ధర్మకుండం అనేది చాలా ప్రఖ్యాతి కోనేరు ఉంది చాలా ఇంపార్టెంట్ అది అది తప్పనిసరిగా చూడదగినది ఈ ధర్మకుండం మనం ముఖ్యంగా రాజు వేములవాడలో చాళిక్యరాజు అయిన రాజా రాజు దీన్ని ఘటించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది పురాణ ప్రకారం అర్జునుడు మనవుడు అనే నరేంద్రుడు అనేవాడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా ఈ వేములవాడలో మనకు ఆధారంగా ఉంది ఈ ఆలయంలో మెయిన్గా అనేకమైన జైన శిల్పాలు కూడా రాజరాజేశ్వర ఆలయంలో మనకు అక్కడ కనపడుతున్నాయి అక్కడక్కడ కనపడుతున్నాయి ఇరవై రెండు శివలింగాలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో మనకు చూస్తాం మనం ఈ ఇరవై రెండు శివలింగాలు ఉండటం ఒక ప్రత్యేకత ఇక్కడ వేములవాడలో ఇరవై రెండు శివలింగాలు మీకు ఎక్కడా కనిపించవు ఇవి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ కాశీ విశ్వనాథ ఆలయం అని చెప్పి చెప్పవచ్చు అనమాట అనేక చోట్ల జైన మందిరానికి సంబంధించిన జైన నాయక విగ్రహాలు తెగిపోయినవి ఇంకా విరిగిపోయినవి అనేకం కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అనేక గుర్తులు కనిపిస్తూ ఉంటాయి భారతదేశంలో ఇక్కడ ఈ కరీంనగర్ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం దేవాలయంలో ఎక్కడా లేని ఒక గొప్ప ఆచారం ఒక కొత్త ఆచారం ఒక పద్ధతి ఉంది ఇక్కడ కోడలను అద్దెకి అద్దె కట్టడం అనేది అంటే కోడలను మొక్కుకుంటారు కోడెలంటే ఎద్దులు కోడెలు వయసులో ఉన్న వాటిని కోడెలు అంటారు బాగా ఇదైన వాటిని ఎద్దులు అంటారు బాగా సాగిన వాటిని కాబట్టి ఈ కోడలు కోడెదూడల్ని ఇక మొక్కుకోవటం అనే ఆచారం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయంలో వేములవాడ కరీంనగర్ జిల్లాలో ఉన్నది ఇది ఒక ఆచారం అని చెప్పి చెప్పవచ్చు ఇంకపోతే తర్వాత కాళేశ్వరం ఈ కాళేశ్వరం గోదా గోదావరి నది ఈ ఉపనది అయిన కాళేశ్వరం దగ్గర ఉన్నది అందుకే కాళేశ్వరం ఆలయం అని ఉంది ఈ కా గోదావరి నది ఉపనది కాళేశ్వరం కలిసి చోట ఉండే ఆలయాన్ని గోదావరి ఆలయం అని చెప్పి అనవచ్చు అయితే ఈ కాళేశ్వరం ఆలయం కూడా కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్ అని చెప్పవచ్చు దీనికి సంబంధించిన పురాణం స్కాంద పురాణంలో దీని యొక్క ప్రస్తావన ఉంది ఈ స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ అనేకమైన అంశాలు మనకు తెలుస్తూ ఉన్నాయి స్థానిక పురాణం స్కాంద పురాణం అయితే చారిత్రకంగా చూస్తే వేంగి రాజు అయిన విష్ణువర్ధనుడు ఈ యొక్క కాళేశ్వరాన్ని ఈ ప్రాంతాన్ని జయించి ఇక్కడ ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి మనకి ఆయన ఇక్కడ వరకు దండయాత్ర చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి కాకతీయ ప్రోలరాజు కూడా ఇక్కడ బంగారంతో తొలతూగా ఉండటం చేశాడని చెప్పి తొలతూగాడని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది వస్తుంది యొక్క కాళేశ్వరంలో అలాగే ఇక్కడ ఈ ఆలయంలో ముక్తేశ్వర ఆలయం ఒకటి ఉంది స్థానికుల కథనం ప్రకారం ఇక్కడ ఆలయంలో ముక్తేశ్వర ఆలయం ఒకటి ఉంది ఇది రెండవ శతాబ్దం శివలింగ రెండు ఇక్కడ రెండవ శతాబ్దం రెండు శివలింగాలు ఉండటం రెండు శివలింగాలు ఉండటమైన ఆచారం కూడా ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది ఈ ముక్తేశ్వర ఆలయం కూడా ఉంది ఇక్కడ ఇది బ్రహ్మకు గుడి కూడా కనిపిస్తుంది విశేషం ఇక్కడ కాళేశ్వర ఆలయంలో కాళేశ్వర తర్వాత చెప్పుకోగ్ ధర్మపురి ఇక కరీంనగర్ జిల్లాలో పన్నెండు వందల నలభై ఆరులో కాకతీయ రుద్రదేవుడు ఒక శాసనం వేయించినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది రుద్ర కాకతీయ రుద్రదేవుని శాసనం ఈ యొక్క ధర్మపురిలో ఈ ధర్మపురి దాదాపు నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్తూ ఉంది శక్తిపీఠం దక్షిణ కాశీ అని చెప్పవచ్చు అనమాట దీని దీనిని దక్షిణ కాశీ అంటారు ధర్మపురిని ఇది దాదాపు కరీంనగర్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది భారతదేశంలో నూట ఎనిమిది ఆ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఈ ధర్మపురి ఒకటే అని చెప్పే ఆధారం మనకు చరిత్రలో కనిపిస్తూ ఉంది ఈ ధర్మపురి నూట ఎనిమిది పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ధర్మపురిని తప్పనిసరిగా దర్శించవలసిన అవసరం ఉంది ఇక్కడ పుణ్యం స్నానం చేస్తే పుణ్యం వస్తుంది చెప్పి చాలామంది భక్తుల యొక్క నమ్మకం కూడా ఉండటం అనమాట అంటే ఇక్కడ పక్కనే ఒక మసీద్ కూడా ఉంది దేవాలయం పక్కన పక్కనే అంటే మత సామరస్యానికి ప్రతీకాన్ని కూడా మనం ఈ యొక్క కరీంనగర్ జిల్లా ధర్మపురిని గురించి చెప్పుకోవచ్చు ఇక్కడ పదమూడు శతాబ్దంలో నిర్మించిన ఒక శాసనం కూడా ఆధారంగా ఉంది ఇక ధర్మపురి గురించి చెప్పుకొస్తుంటే అటువంటి మాట అనమాట తర్వాత చెప్పుకోదగిన అంశాలలో ఈ యొక్క ముఖ్యంగా మత్స్యగిరేంద్రుడు కరీంనగర్ జిల్లాలోని మత్స్యగిరేంద్రుడు అనేవాడు పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఒక ఆలయం ఉంది ఆ తర్వాత రామ్గిరి అనే ప్రాంతంలో ఒక ఆలయం ఉంది తర్వాత నగరూరు అనే చోట ఒక ఆలయం ఉంది ఆ తర్వాత ఇంకా అనేక క్షేత్రాలు ఉన్నాయి ముఖ్యంగా మంతని మంతని అనగానే మనకు ఏం గుర్తు వస్తుందంటే వేదాలను వల్లించి వేదాలను అభ్యాసం చేసి అభ్యాసం చేసి వేదాలను బాగా అవపోషణ పట్టిన వారంతా ఇక్కడ మంత్రులు ఉన్నారనేది కరీంనగర్ జిల్లాలోని చరిత్రలో పర్యాటక రంగంలో చెప్పుకోదగిన అంశం మంత్రిని అనగానే వేద విద్యలకు నిలయము అని చెప్తుంటారు ఈ మంత్రిని లక్ష్మీనారాయణ ఓంకారేశ్వర ఆలయము ఇంకా పోతే మహాలక్ష్మి ఆలయము ఇంకా ఎన్నెన్నో ఆలయాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక ఆ తర్వాత నాగుల మల్లికార్జున స్వామి ఆలయం కూడా కరీంనగర్ జిల్లాకు సంబంధించింది వరాహస్వామి ఆలయం ఒకటి కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నది ఒకటి అది కూడా చెప్పవచ్చు తర్వాత కరీంనగర్ జిల్లాలో కొండగట్టు ఆలయం ఒకటి కూడా చెప్పుకోదగిన అంశం పర్యాటక స్థలాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆ తర్వాత కోరమీసాల స్వామి ఆలయం చెప్పుకోదగినది ఆ యొక్క కరీంనగర్ జిల్లాలో అనమాట ఇంకా పోతే ఇతర క్షేత్రాలు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇక్కడే ధూళికట్ట కూడా ఉంది బెజ్జంకి ఉంది తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు ఈ ధూళికట్ట బెజ్జంకి ఇవన్నీ కరీంనగర్ జిల్లాలో ఇక బౌద్ధానికి సంబంధించిన జైనానికి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన అనేక ఆలయాలు క్షేత్రాలు చాలా ఉన్నాయి ఇక కరీంనగర్ జిల్లాలో చూడదగినవి చాలా ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో మనకు పర్యాటక రంగం పరంగా ముందుగా కొను కొట్టొచ్చినట్టు కనబడేది బాసరలోని సరస్వతీదేవి ఆలయం ఈ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం అంటారు బాసర అనే పేరు ఎట్లా వచ్చింది అంటే బాసర వేదాలను తిరగరాసిన వేద పేరు మీదుగా వ్యాసుడు అక్కడ తపస్సు చేసి సరస్వతి దేవిని ప్రత్యక్షమయ్యేటట్టు చేసుకున్నాడని వ్యాస వ్యాసర పోయి బాసరగా మారిందని చెప్పి చెప్తుంటారు ఈ గోదావరి నది ఒడ్డనున్న బాసరలో చాలా ప్రఖ్యాతిగాంచిన జ్ఞాన సరస్వతి దేవాల ఆలయం ఉంది ఈ సరస్వతి ఆలయము ఇక చాలా ప్రఖ్యాతిగాంచినది చూడదగ్గ చెప్పవచ్చు ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా ఆలయం ఈ నాగోబాలయం విషయం చెప్పుకుంటే ముట్నూరుకు దగ్గరలో ఉన్న ఇక నాగోబా ఆలయం నాగోబా అంటే సర్పదేవత అనమాట ఈ కిస్లాపూర్ గ్రామంలో ఉంది ఈ యొక్క హైదరాబాద్ జిల్లాలోని యొక్క ముట్నూరు మండలం దగ్గర ఇక ఈ నాగోబా ఆలయం కూడా చూడదగిన ఆలయము మనకు ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల దేవత అని చెప్పి చెప్పుకోవచ్చు గిరిజనుల జాతరలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంకపోతే తర్వాత అగస్తేశ్వర ఆలయం అగస్తేశ్వర ఆలయము ముఖ్యంగా అగస్త్యత తపస్ చేశారని చెప్పి ప్రతీతి అంటేంది అగస్త్యుడు తపస్సు చేసి ముక్తిని పొందాడని చెప్పి చెప్పవచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాకతీయ ప్రతాప్రతుడు ఇక్కడ దీనిని ఆక్యుపై చేసి ఇక్కడ పునర్ దేవాలయాన్ని పునర్నిర్మించాడు అని అని చెప్పే ఆధారం కూడా మనకు ఇక అగస్తేశ్వర ఆలయం ఉంది గోదావరి తీరంలో అగస్తేశ్వర ఆలయము ఆదిలాబాద్ జిల్లాలో చూడదగింది మాలికపూర్ దీన్ని ధ్వంసం చేశాడని కాకతీయ కాలంలో ఆ తర్వాత కృష్ణదేవరాయలు కూడా దీన్ని సందర్శించినట్టుగా పూజలు చేసినట్టుగా ఆధారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట తర్వాత చెప్పుకోదగ్గ జైనాదాలయం ఇది జైన మతానికి సంబంధించిన ఆలయం జైనాదాలయం ఆదిలాబాద్కు దాదాపు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో జైనదాలయం ఉంది ఈ జైనాథాలయము ఇక జైన మతానికి సంబంధించింది ఇది దీన్ని చక్కగా మనం చూడటానికి అవకాశం ఉంది మంచిగా ఇది కూడా పర్యాటక రంగానికి సంబంధించిందే పర్యా దర్శించదగ్గ ప్లేస్ ఏం చెప్పవచ్చు ఆదిలాబాద్ జిల్లాలోని జైనద ఆలయం ఈ ఆలయము ఇక్కడే పక్కనే లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది అది ఎక్కువగా జైనవాస్తుతో నిర్మించబడిన ఆలయం ఆ తర్వాత చెప్పుకోదగినది సిరిచల్మలో సోమేశ్వరాలయం ఈ శైవాలయం సోమేశ్వర ఆలయం కూడా చెప్పుకోదగినది ఇచ్చోడకు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడకు దగ్గరలో ఉన్న సిరిచల్మ సోమేశ్వరాలయము చెప్పుకోదగినది ఇది ఏడవ శతాబ్దం సంబంధించిన చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సోమేశ్వరాలయాన్ని ఇంకా ఇక్కడే వైష్ణవ జైన బౌద్ధ మత శిల్ప సంపద ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి ఇంకా ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇతర ఆలయాలు చాలా ఉన్నాయి జైన మతానికి సంబంధించి జైపూర్ అని చెప్పి సంబంధించింది ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పి వెంకటేశ్వర ఆలయం అని ఇలా రకరకాల ఆలయాల గురించి చెప్పుకునే అవకాశం ఉంది మనకు ఇక ఇక సరస్వతి దేవాలయంతో ముఖ్యంగా చెప్పుకోదగినమాట ఇక మెదక్ జిల్లా విషయం కొద్దాం మెదక్ జిల్లాని సీమ అంటారు సీమ అనే మెదక్ జిల్లాలో కూడా ఆలయాలు చాలా ఫేమస్ ఆలయాలు ఉన్నాయి సిద్దిపేటలోని యొక్క కోటిలింగాలయం ఆలయం చెప్పుకోదగినది దర్శనీయ స్థలాల్లో తర్వాత ఏడుపాయల జాతర చెప్పుకోదగినది ఈ కోటిలింగాల ప్రాంతంలోని కోటి కో కోటిలింగేశ్వర స్వామి ఆలయము చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు చూడదగినది మంజీర అభయారణ్య ప్రాంతం ఒకటి చెప్పుకోదగినది ఈ మంజీర అభయారణ్య ప్రాంతంలో అనేకమైన జంతువులు పక్షులను మనం చూస్తాము ఆ తర్వాత సిద్ధిపేటలోని కోటిలింగాల ఆలయము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కోటిలింగేశ్వర ఆలయము ఏడుపాయల జాతర అని ఒకటి ఉంది ఇది మెదక్ జిల్లాకు మెదక్కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏడుపాయల జాతర అనే పేరు ఎట్లా వచ్చిందంటే పరీక్షన్ మహారాజు సర్పాలన్నింటినీ సర్పయాగం చేస్తూ ఆ యొక్క సర్పము యొక్క విషము భూమి మీద పడి ఏడుపాయలుగా చేరిపోయిందని చెప్పి ఏదో పురాణ స్థల పురాణం కథలు చెప్తూ ఉంటారు మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర ఇంకా కందికండి ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయము ఆ తర్వాత స్వామి ఆలయము ఈ కాశీ విశ్వేశ్వరాలయం సంగారెడ్డికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండి ఉం ఉంటుంది కాశీ విశ్వేశ్వరాలయము మంజీరా బ్యారేజీ దగ్గరలో ఉంటుంది ఇది ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు కొలువయి అనేక మంది భక్తుల్ని ఇదిగా చ చేస్తూ ఉన్నాడు భక్తుల యొక్క మొక్కులు తీరుస్తూ ఉన్నాడు కాశీ విశ్వేశ్వరాలయం పద్నాలుగో శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ యొక్క ఆలయాన్ని మంచిగా నిర్మించారని చెప్పి చరిత్ర చెబుతూ ఉంది ఇకపోతే ఇక్కడే ఈ యొక్క కాకతీయుల కళాశైలిలోనే యొక్క కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఇక ముమూర్తుల వరంగల్లో ఉన్న ఆలయంలో వేయి స్తంభాల గుడిని పోలిన ఒక శిల్పాలు వాస్తు వ్యవహారం అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం అని చెప్పి ఒకటి ఇక్కడ మనకు ఒక ఆలయం కూడా కనిపిస్తుంది ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మెదక్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మెదక్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క ఆలయం నర్సింహ నరసింహస్వామి ఆలయము గజ్వేల్ మండలంలో ఉంది నాచారం దగ్గర అయితే భక్తుల కోరికలు తీర్చే నరసింహస్వామి ఆలయం కూడా మనకు మెదక్ జిల్లాలో కనిపిస్తుంది ఉంది హైదరాబాద్ నాగపూర్ రోడ్డు మీద జాతీయ రహారి మీద ఉన్న ఈ ఆలయం ఈ పవిత్రమైన ఆలయము పూర్వం దీనిని శ్వేతగిరి అనే పర్వతం మీద గాగ్గేయుడు అనేవాడు తపో తపస్సు చేసి ఇక్కడ ముక్తి పొందినట్టుగా మనకు ఉన్నది హరిద్ర నది తీరంలో ఇది ఒకటి చెప్పుకోదగినది తర్వాత మెదక్ జిల్లాలో ఇక జరాసంగ సంగమేశ్వర ఆలయం ఒకటి చెప్పుకోదగినది మెదక్కు దాదాపు ఒక ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో మనకు సంగమేశ్వర ఆలయం ఉంది ఈ సంగమేశ్వర ఆలయము త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ ఈశ్వరులు ఒక్కటైన చోటు కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ ముఖ్యంగా ఆ యొక్క ఆలయంలో ఈ సంగమేశ్వరాలయంలో ఇక శివుడు యొక్క ఏదో అసత్య దోషానికి సంబంధించిన అంశం స్థల పురాణం చెప్తూ ఉంటారు మనకి ఇక్కడ ఇక మెదక్ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఇక బాగా ప్రపంచ ప్రఖ్యాతి లేక ఆశయ పెద్దదిగా చెప్పుకోదగినది మెదక్ చర్చి ఈ మెదక్ క్యాథిడ్రల్ చర్చి ఇక మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగే ఇక దీన్ని కట్టించారు మతభేదాలు లేకుండా అంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇక కరువు కాటకాలు వస్తే కరువు పోవడానికి మెదక్లోని క్యాథడ్రల్ చర్చి చాలా ఆశయ ఖండంలోని పెద్దదైన చర్చిని పంతొమ్మిది వందల పద్నాలుగులో కట్టించారు ఇక్కడ ఎవరు కట్టించారని చార్లెస్ వాకర్ అని ఆయన మనకు చార్లెస్ వాకర్ అని ఆయన కట్టించినట్టుగా మెదక్ రెవరెండ్ చార్లెస్ వాకర్ కట్టించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది ఇక్కడ ప్రజలు మేలు కోసం ప్రజలకు కరువు పోవటం కోసం క్యాథీడ్రల్ చర్చ్ని కట్టించారు ఐదు వేల మంది ప్రార్థన ఒకేసారి చేసుకోవచ్చు ఈ యొక్క చర్చిలో అంటే ఐదు వేల మంది కూర్చొని ఒకేసారి చేసుకుని ఇంత పెద్ద చర్చ్ని మనం మెదక్ జిల్లాలో చూస్తాము అది ఒక తెలంగాణలోనే అంత పెద్ద చర్చి కాకుండా ఈ యొక్క ఖండంలోనే పెద్ద చర్చిగా చెప్తారు ఇక ఇక్కడ ఉన్న ఈ చర్చిలోని గవాక్షాలు చూపాలని బాగా ఆకట్టుకుంటుంటాయి చర్చిలో విశాలమైన ఆ యొక్క గవాక్షాలు ఉన్నాయి అంతేకాకుండా రంగురంగుల ముక్కలను అందులో అమర్చి చాలా ఫేమస్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అనేక రంగుటగుద్దాలు ఇక కిటికీలలో వాటిలో మంచిగా అమర్చారని చెప్పి చెప్పుకునే అవకాశం ఉందన్నమాట ఇది మెదక్ జిల్లా సంగతి మెదక్ జిల్లాలోని చర్చి చాలా ఇంపార్టెంటు కాశీ విశ్వేశ్వరాలయం ఆ తర్వాత మరి లక్ష్మీ స్వామి ఆలయం మెదక్లో ఇంకా పోతే సిద్దిపేటలోని కోటిలింగాల ఆలయం ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు జరాసంగ సంగమేశ్వర ఆలయం ఇది మెదక్ జిల్లా సంగతి ఇక ఆ తర్వాత చెప్పుకోదీది మావూనార్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా అయిపోయింది మెదక్ జిల్లా అయిపోయింది మనకు మహూనార్ జిల్లా మహూనార్ జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా మనకు మహునర్ జిల్లాలో ఆ యొక్క ప్రఖ్యాతిగా అలంపురం జోగులాంబ దేవాలయం తర్వాత అలంపురం నవబ్రహ్మాలయాలు ముఖ్యంగా చెప్పబోదండి ఈ నవబ్రహ్మాలయాలు ఉన్న శక్తిపీఠాల్లో పద్దెనిమిది శక్తిపీఠాల్లో జోగులాంబ శక్తిపీఠం మహబూబ్నగర్ జిల్లాలోని ఒక ఇక్కడే ఉంది అలంపురంలో ఉంది అలంపురంలోని జోగులాంబ దేవాలయము ఆ పక్కనే అక్కడే నవబ్రహ్మాలయాలు ఉన్నాయి తారక బ్రహ్మాని బాలబ్రహ్మాని వీరబ్రహ్మాని ఇట్లా నవబ్రహ్మాలు ఉన్నది చాలా గొప్ప విషయం ఇది తప్పనిసరిగా చూడడం దగ్గరది ఇక మహబూనగర్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో సింగోటము ఒకటి ప్రఖ్యాతిగాంచింది ఆ తర్వాత మహబూనార్ జిల్లాలో ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా శ్రీ అగస్తేశ్వరాలయం ఒకటి మహబూబ్నార్ దగ్గరలో దాదాపు ఒక నూట ఎనభై ఐదు కిలోమీటర్లో మహబూనార్కి అగస్తేశ్వరాలయం అగస్తడిగా స్థాపన చేసినట్టుగా ఒక ఆధారంగా చరిత్ర మన స్థానిక పురాణం ప్రకారం చెప్తుంది స్థల పురాణం ప్రకారం అగస్తేశ్వర ఆలయం చెప్పుకోవచ్చు స్వామి దేవస్థానం కూడా ఒకటి ఉంది మనకి ఇక్కడ ఈ శ్రీనివాస స్వామి దేవస్థానం కూడా మరి మెద మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది తర్వాత ఉమామహేశ్వర ఆలయం ఒకటి ఉంది ఉమామహేశ్వర ఆలయము తర్వాత స్వయంభూ స్వం లక్ష్మీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఇవన్నీ మెదక్ మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినగా చెప్పుకోవచ్చు ఉమామహేశ్వర ఆలయం అనేది అచ్చంపేట మండలంలో ఒకటి ఉంది అది రంగాపూర్ గ్రామానికి సంబంధించింది ఆ తర్వాత మనకు ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు చాలా స్వామి దేమైనా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో వెంకటేశ్వర శ్రీనివాస స్వామిని ఎక్కడ అనొచ్చు ఇక్కడ దీనిని చిన్న తిరుపతిగా ఉంటారు శ్రీనివాస కరీంనగర్ జిల్లా తర్వాత మహినర్ జిల్లా తర్వాత చెప్పుకోదగ్గ లాస్ట్గా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో స్వామి ఆలయము ఆ నవనాథ స్వామి ఆలయము ఆరుమూరు గుట్టలు సహజ సిద్ధంగా శిథిలాలతో ఏర్పడిన నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయము ప్రసిద్ధి చెందినది ఇది అక్క లక్షల సంవత్సరాల తరబడి ఇక్కడ కొనసాగిన భారీ ఆ యొక్క పర్వతాలు సహజ శైథిల్యానికి చెంది అలా ప్రతిరూపమే రూపమే ఈ యొక్క గుట్టలుగా ఏర్పడ్డాయని చెప్పి చెప్తుంటారు నవనాథ సిద్ధేశ్వర ఆలయం ఇక్కడ ఉంది ఈ గుట్టలో సహజంగా ఏర్పడిన ఈ యొక్క ప్రకృతి ప్రకృతి సిద్ధమైన ఇక్కడ నవనాథులు సిద్ధులు అని చెప్పి చెప్తుంటారు ఇది ఒకటి పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది ఇక పర్యాటక రంగంలోని ఇదే చూడదగినది తర్వాత రఘునాథాలయం కిల్లా ఈ రఘునాథాలయం ఎక్కడ ఉంది అంటే ఈ ఆలయము ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మొదట ఇందూరు లేదా ఇంద్రపురి అని చెప్పుకునే ఈ ప్రాంతంలో నవనా రఘునాథాలయం ఉంది దాదాపు నలభై అడుగుల ఎత్తుగల ఈ యొక్క విగ్రహము ఇక్కడ విజయస్తంభము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆయన రఘునాథ్ ఆలయంలో ఆ తర్వాత దోమకొండ కోట ఆలయం కూడా నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగినది ప్రధాన రహదారి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక దోమకొండ ఆలయం దగ్గర పది కిలోమీటర్ల దూరంలో ఇక దోమకొండ ఆలయం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే నవనాథ ఆలయము ఇవన్నీ ఇక నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా తర్వాత ఆదిలాబాద్ జిల్లా తర్వాత మెదక్ జిల్లా ఇవన్నీ మనకు పర్యాటక రంగంలో చాలా ఇంపార్టెంట్ అయినవి చెప్పుకోదగినవి అంశాలుగా చెప్పుకోవచ్చును ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన ఈకో టూరిజం డెవలప్ కావాలంటే ఆ యొక్క కుంతల జలపాతం చాలా ఇంపార్టెంట్ ఆదిలాబాద్ జిల్లాకు కుంతల జలపాతం లాంటి జలపాతాలు చాలా ఉన్నాయి ప్రకృతి సిద్ధమైనవి అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క కుంతల జలపాతం దగ్గర చలనచిత్ర చిత్ర ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి తెలంగాణలో అదొకటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అది ఆ యొక్క ఆదిలాబాద్ జిల్లా గురించి ఇది ఈ యొక్క పర్యాటక రంగంలోని ఈ యొక్క అన్ని పది జిల్లాలలోని ముఖ్యమైన అంశాలు ఈ ఈ యొక్క మనం చెప్పుకోదగిన అంశాలని చెప్పవచ్చు అనమాట thank you